హై వ్యూస్, గుడ్ ఆఫ్టర్నూన్. లుఫ్తాన్సా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతానికి సెన్సెక్స్ 109 పాయింట్ల లాభంతో 28,187 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 8,715 పాయింట్ల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. స్పెసిఫిక్గా సెక్టర్స్ వారీగా మనం చూసుకున్నట్టయితే ఆటో అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్ కొనుగోలు మద్దతు బాగా లభిస్తుంది. ఒక్క క్యాపిటల్ గుడ్స్ మినహా మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా స్టిల్ మనకు మంచి ప్రోత్సాహకర బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతూనే ఉంది. అండ్ ఇప్పటివరకు ఉన్న టాప్ గెయినర్స్ ఒకసారి చూసుకున్నట్టే హిందాల్కో 4% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. హీరో మోటోకార్ప్ 3% గెయిన్స్తో, బీపీసీఎల్ 3%, బీహెచ్ఈఎల్ 2%, అదాని పోర్ట్స్ ఆల్మోస్ట్ 2% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంటే, ఐడియా సెల్యులార్ 3%, భారతీ ఎయిర్టెల్ 2%, భారతీ ఇన్ఫ్రాటెల్ కూడా 1.5%, ఎన్టీపీసీ అండ్ టాటా స్టీల్ 1% లాస్ట్తో ప్రస్తుతం మనం ట్రేడ్ అవ్వడాన్ని గమనించవచ్చు. యూరోపియన్ మార్కెట్స్ కూడా కాస్త స్లైట్లీ హయ్యర్గా ట్రేడ్ అవుతున్నాయి. దీన్ని బట్టి దీంతో మన మార్కెట్స్ కూడా యూరోపియన్ మార్కెట్స్ నుంచి కొద్దిగా ప్రోత్సాహకర సంకేతాలు రావడం వల్ల మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ దిశగా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. స్పెసిఫిక్గా రేపు మేజర్ ఈవెంట్ మనకుంది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ నేపథ్యంలో మార్కెట్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎందుకంటే అయితే రఘురామరాజన్ లాస్ట్ మానిటరీ పాలసీ ఇది, ఆయన ఎలాంటి విప్లవాత్మక లేకుంటే ధీరోదాత్తమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే లేదు. బట్ స్టిల్ అయినా సరే మార్కెట్స్ కాస్త కాషియస్గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి, కాషియస్ అప్రోచ్ వహిస్తున్నాయి. ఇప్పటివరకు మనం చూసుకుంటే స్పెసిఫిక్ కౌంటర్స్లో మనకు కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ ఆర్ సెల్లింగ్ ఇది స్టాక్స్ న్యూస్ చెప్పుకోవాలి. అందులో ఈ ఓకాడ్ ఫార్మా ఇవాళ ఉదయం నుంచి హెవీ సెల్లింగ్ ప్రెజర్ వాళ్ళ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్లాంట్కి సంబంధించి, అంకలేశ్వర ప్లాంట్కి సంబంధించి ఇంపోర్ట్ అలర్ట్ వచ్చింది. దానివల్ల ఆల్మోస్ట్ 10-13% వరకు ఓకాడ్లో నష్టాలు మనం చూసాము. అండ్ హిందాల్కో మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఆల్మోస్ట్ 17 నెలల గరిష్ట స్థాయి దగ్గర హిందాల్కో ట్రేడ్ అవుతుంది. సిమెంట్ స్టాక్స్ కూడా Q1 ఎర్నింగ్స్ తర్వాత కాస్త వాళ్ళకి మార్జిన్స్ పెరగడం అండ్ బిజినెస్ కూడా పెరుగుతున్న పరిస్థితుల్లో సిమెంట్ స్టాక్స్లో మంచి గెయిన్స్ కనిపిస్తున్నాయి. మంగళం సిమెంట్స్, జేకే సిమెంట్స్, జేకే లక్ష్మీ సిమెంట్స్, మన రాష్ట్రానికి విషయానికి వచ్చినట్టయితే సాగర్ సిమెంట్స్ లాంటి స్టాక్స్లో, సౌరాష్ట్ర సిమెంట్స్, ఈ స్టాక్స్ అన్నీ కూడా 2-10% వరకు ప్రస్తుతం పెరిగి ట్రేడ్ అవుతున్నాయి. Q1 రిజల్ట్స్ తర్వాత బ్రిటానియాలో కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. ఆ స్టాక్ కూడా ఒక 8% వరకు పెరిగింది. టాటా కాఫీ ఇవాళ ఒక టాప్ స్టాక్ ఆఫ్ ది డేగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నెట్ ప్రాఫిట్ డబుల్ అయిన నేపథ్యంలో టాటా కాఫీ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. జెస్డైల్ 8-9%, కేర్ 9%, బ్రిటానియా 8%, ముతూత్ ఫినాన్స్ 6%, టోరెంట్ ఫార్మా 5-5.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ జూబిలెంట్ ఇండస్ట్రీస్ 20%, మిగిలిన స్మాల్ క్యాప్ కౌంటర్స్లో ఆధునిక ఇండస్ట్రీస్ 20%, బార్ట్రానిక్ 17%, బాంబే బర్మా ఒక 16% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్ అప్రోచ్ పై మనతో మాట్లాడేందుకు ముగ్గురు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం ఆఫీసర్, ఆల్ ఆఫీసర్. ఇప్పటివరకు ట్రెండ్ ఏమో కాస్త కన్సల్టేషన్ దిశగా ట్రేడ్ అవుతున్నాయి. బట్ 87 పైన మార్కెట్ అయితే కాస్త స్థిరంగా సస్టైన్ అవుతూ వస్తుంది. మేజర్ న్యూస్ ఉన్న నేపథ్యంలో ఈ అప్రోచ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? యా, ఐ డోంట్ థింక్ మార్కెట్లో ఏం వీక్నెస్ అయితే ఏం కనిపించలేదండి. ఐ థింక్ డెఫినెట్లీ మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ కనిపిస్తుంది. దో నాట్ ఫ్రంట్ లైన్స్లో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్షన్ మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ హిండాల్కో రిజల్ట్స్ తర్వాత చాలా స్ట్రాంగ్ ఉంది. ఎస్పెషలీ మనకి అల్కో అని ఒక అమెరికన్ కంపెనీ అండి, వాళ్ళు ఫస్ట్ రిజల్ట్స్ వెలువడడానికి కూడా ప్రతిసారి అల్యూమినియం రంగంలో వాళ్ళే నెంబర్1గా ఉంటారు. సో వాళ్ళు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. నోవాలిస్ ఆల్సో డిడ్ వెల్. సో హిండాల్కో ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ నేపథ్యంలో కొద్దిగా మెటల్ స్టాక్స్ మనం గతంలో చూసాం. జేఎస్డబ్ల్యూ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. సో స్టీల్ కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి, ఇట్లా మనకి మెటల్ కౌంటర్స్లో కూడా కొద్దిగా యాక్షన్ కనిపిస్తుంది. అవి కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉన్నాయి, లైక్ హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ ఇటువంటివన్నీ. సో ఓవరాల్గా మార్కెట్లో పెద్ద వీక్నెస్ అయితే కనిపించలేదండి. కొన్ని సెక్టర్స్ ఏవైతే చాలా షార్ప్ రన్ అప్ అయ్యాయో అందులో చిన్న చిన్న ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయడానికి ముందరికి వస్తున్నారు. పొజిషన్ ట్రేడర్స్ కానివ్వండి, ఇతరత్ర వేరే ఫ్యూచర్స్లో ఉన్నాయి, కొద్దిగా మనకి ప్రాఫిట్ బుకింగ్కి గురవుతున్నాయి. కానీ అండర్లైన్ టోన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ పాజిటివ్ ట్రెజెక్టరీయే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అఫ్కోర్స్ రఘురామ రాజన్ గారు ఏం చేస్తారు, లాస్ట్ ఫేర్వెల్ ఆర్బీఐ పాలసీలో ఆయన ఏమైనా సర్ప్రైజ్ కట్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా ఇస్తారా అనేది ఎవ్రీబడి ఈజ్ గెస్సింగ్ అండి. ఇట్స్ ఓన్లీ ఎ గెస్ వర్క్. ఒకవేళ అటువంటిది ఏం జరగకపోయినా, ఇంట్రెస్ట్ రేట్ కట్ లేకపోయినా కానీ మార్కెట్ మాత్రం మేజర్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపించలేదు. మైనర్ కరెక్షన్స్ డెఫినెట్లీ ఉంటాయి కాబట్టి మనకి చిన్న చిన్న కరెక్షన్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అక్రాస్ ద బోర్డ్ అని మెనీ సెక్టర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ అక్రాస్ ద బోర్డ్, మంచి కంపెనీస్
రీజనబుల్లీ గుడ్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి మాత్రం తప్పకుండా ఫస్ట్ ప్రైస్ పాయింట్లో అయినా కొనాలండి, లేకపోతే నెక్స్ట్ 6 మంత్స్ ఎస్ఐపి చేయొచ్చు. 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనడానికి రెడీగా ఉంటే నెక్స్ట్ 2 or 3 ఇయర్స్ వ్యూ ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా మంచి లాభాలు చేకూరుతాయనే చెప్పొచ్చండి. ఓకే, టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి సుందర్ గారు? ఓవరాల్గా మార్కెట్ చూస్తుంటే చాలా స్ట్రాంగ్ ఫూటింగ్లోనే ఉందని కనిపిస్తోంది. షార్ట్ టర్మ్ కూడా బులిష్గా అనేది, కానీ ఇవాల్టి మూమెంట్ చూస్తుంటే కనుక ఒక షార్ట్ టర్మ్లో అంటే 1 or 2 వీక్స్ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక 8,700 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే మనం లాస్ట్ వీక్ ఐ అదే అక్కడ నుంచి ఒక మైనర్ రియాక్షన్ 8,500 వరకు 200 పాయింట్లు పట్టడం చూసాము. ఆ లెవెల్ని వాళ్ళు పరీక్షిస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ రావాల్సిన అవసరం ఉంది. ఈ లెవెల్ పైన కనుక 8,700 పైన క్లోజ్ అయ్యి రేపు పొద్దున్న కూడా ఓపెనింగ్ దీనిపైన కనుక ఫస్ట్ సెషన్లో నిలబడిందంటే అప్పుడు ఒక బ్రేక్అవుట్ స్ట్రాంగ్ జెన్యున్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. అప్పుడు షార్ట్ టర్మ్ అప్ అంటే ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 8,850 దగ్గర, ఆ తర్వాత దానిపైన కనుక క్లోజ్ అవుతే కనుక 9,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇవాళ 8,700 దగ్గర కనుక సస్టైన్ అవ్వకుండా దాని కింద క్లోజ్ అవటము, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 19,000 దగ్గర కూడా మనం చూస్తున్నాము కొంచెం తీవ్ర ఒడిదొడుకులతో ట్రేడ్ అవటము, దాని కిందే కనుక క్లోజ్ అయితే మటుకు ఈ రెసిస్టెన్స్ కొంచెం అక్సెప్ట్ చేసినట్టు అనుకోవాలి. అప్పుడు మార్కెట్ ఒక మైనర్ కాషన్, ఒక మైనర్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ సపోర్ట్ లెవెల్ కింద చూస్తే కనుక 8,600 లెవెల్ ఇంచుమించు 100 పాయింట్లు దూరంలో ఉంది, కాబట్టి అది బ్రేక్ అవుతే కానీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్. సో ఇమీడియట్గా అయితే నార్మల్ మార్కెట్ కండిషన్లో సపోర్ట్ బ్రేక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, కాబట్టి ఈ అప్ ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే 2-3 టెక్నికల్గా మేజర్ అంశం మనం ఇక్కడ చూడాలి. ఒకటి, లాస్ట్ ఒక 2-3 వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ ప్రతి మూమెంట్లోను ముఖ్యంగా కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ప్రతి ర్యాలీలోనూ అక్కడక్కడ కొంచెం బ్రేక్ పట్టము, కొంచెం షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేయడం చూసాము. అలాగే 2 మేజర్ పాయింట్ చూస్తే కనుక టెక్నికల్గా వీక్లీ చార్ట్లో ఆర్ఎస్ఐ ఆర్ఓసి ఇండికేటర్స్ అన్నీ కూడా ఇంకా ఓవర్బాట్ సిచ్యువేషన్ చూపిస్తుంది. అంటే లాస్ట్ 2-3 వీక్స్ ఓవర్బాట్లో ఉన్నప్పటికీ మార్కెట్ పెరుగుతుంది, కాబట్టి అన్నిటికీ కలిసి ఒకసారిగా కరెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి షార్ట్ టర్మ్లో కనుక ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే కనుక స్ట్రిక్ట్గా స్టాప్ లాస్, అంటే ప్రైస్ మీద ఒక 3% మించకుండా, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మీద మాక్సిమం ఒక 5% పైన, ఏ ట్రేడ్ మీద కూడా ఒక పెద్దగా రిస్క్ చేయకుండా లాంగ్ పొజిషన్స్తో ఒక స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టడం మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవాళ 8,700 పైన నిలబడుతుందా లేదా అనేది మనం టెక్నికల్గా చూడాల్సిన అంశం. ఓకే మజర్ గారు, టెక్నికల్గా మీ వ్యూ ఎలా ఉంది? అయితే ఇది కాషియస్ అప్రోచ్ అని చెప్పేసి అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఈవెంట్ ముందల షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరు కూడా అన్సర్టెనిటీ ఉంది కాబట్టి ట్రేడ్ చేయడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళు ఆ ఈవెంట్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాతనే మార్కెట్ క్యూస్ ఆ పాలసీ ఈవెంట్ నుంచి క్యూస్ తీసుకొని అప్పుడు ఫ్రెష్ కాల్ తీసుకుంటారు. అయితే ప్యూర్గా మనం టెక్నికల్స్ ప్రకారం చూస్తే కనుక ఇది హ్యూజ్గా లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అండి. అందుకోసం ట్రేడర్సు కాషియస్లీ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ని మెయింటైన్ చేస్తేనే మంచిది. రెండో పాయింట్ ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి చార్ట్స్ పైన న్యూ ప్యాటర్న్స్ ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. నిన్న వచ్చిన జస్ట్ 1.5% 1+% అప్ మూవ్తోనే మనం ఏంటంటే బులిష్ కంప్లీట్గా అవుట్లాండిష్లీ బులిష్ అవుట్లుక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ 8,750 దగ్గర మనకు క్రిటికల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటున్నాయి. ఆ లెవెల్స్ని మనం క్లోజింగ్ బేసిస్ మీద క్లియర్ చేస్తే తప్ప ఇంకా ఫర్దర్గా ట్రెండ్ పాజిటివ్గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్లో మనం ఫాలో అప్ బయింగ్ చూడాలి. అయితే ఈరోజు ఏంటంటే అటువంటి ఫాలో అప్ బయింగ్ లేదు. ఇది ఎక్స్ట్రీమ్లీ నేరో రేంజ్ మూమెంట్ అండి, వితిన్ 20 పాయింట్స్. ఒక 20 పాయింట్స్లోనే మనం మూవ్ అవుతూ ఉన్నాము. అంటే ఇంత పెద్ద బేస్ పెట్టుకొని మనం 20 పాయింట్స్లో మూవ్ అవుతాం అన్నది ఇది కాస్త వరింగ్ సైన్. ఈరోజు కనుక మనం 8,690 బిలో క్లోజ్ అయితే జస్ట్ షార్ట్ టర్మ్ ట్రేడర్సు 1 day నుంచి 3 days కోసం పొజిషన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంట్రాడే ట్రేడర్సు వీళ్ళు లాంగ్ పొజిషన్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. ఓకే, పైన ఇంకా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నల్గొండ నుంచి శ్రీనివాస్. అడే శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడదాల్చుకున్నా అండి. ఓకే, మామూలుగా లింకన్ ఫార్మా తీసుకుంటే బాగుంటుందా, సుజలాన్ తీసుకుంటే బాగుంటుందా? ఒక 2 సంవత్సరాలు హోల్డ్ చేయగలనండి. బాలాగారిని చెప్పమను. లింకన్ ఫార్మా సెకండ్ స్టాక్ ఏంటండి? సుజలాన్ ఎనర్జీ. ఈ రెండింటిలో ఏది తీసుకోమంటారు, ఏది బాగుంటుంది 2 సంవత్సరాల కాలానికి?
అంటే మీరు కొత్తగా మార్కెట్లోకి వస్తున్నారో లేదో తెలియదండి, అది చెప్పలేదు. మీరు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలని 2 స్టాక్స్ మీరు ఎంచుకున్నారు, లింకన్ ఫార్మా ఒకటి, సుజలాన్ ఒకటి. సుజలాన్ బేసికలీ అదొక టర్న్ అరౌండ్ స్టోరీ, బట్ స్టిల్ వాళ్ళకి చాలా హెవీ డెడ్ బర్డన్ ఉందండి. ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అయి ఉండొచ్చు మీరు, బట్ అందులో హెవీ లిక్విడిటీ కూడా ఉంది, ఈక్విటీ కూడా పెద్దదే. సో అందులో మీరు పొజిషన్ తీసుకున్న 2-3 ఇయర్స్ కైనా కానీ మీరు ట్రేడ్ చేసుకుని యావరేజ్ కాస్ట్ తగ్గించుకుంటేనే కానీ మీకు అంతగా లాభసాటిగా ఉండే అవకాశం లేదు. సెకండ్లీ, లింకన్ అనేది ఇట్స్ ఎ వెరీ మైక్రో క్యాప్ ఫార్మసిటికల్ కంపెనీ అండి. అండ్ లాస్ట్ ఇయర్ అది చాలా ఆల్మోస్ట్ అబౌట్ 250 జోన్ దాకా వెళ్ళి అక్కడి నుంచి రియాక్షన్ అయింది. స్ట్రాంగ్గా మేబీ అరౌండ్ 140-150 లెవెల్లో కన్సాలిడేట్ అయ్యి కొద్దిగా అక్కడ స్థిమితంగా ఉంది. బట్ ఇవన్నీ మైక్రో క్యాప్ కాబట్టి చిన్న చిన్న రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్, లాస్ట్ ఇయర్ ఒకటి చిన్నది వచ్చింది టాంజానియాలో, వాళ్ళు ఒక పర్టికులర్ డ్రగ్కి రాగానే భారీగా ఇది అమ్మకాలు జరిపారు, భారీగా క్షీణించడం కూడా చూసాం. సో ఈ రిస్క్ చాలా హైగా ఉంటుందండి ఈ స్టాక్లో కూడా, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి గమనించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆల్రెడీ మీకు అవగాహన ఉంటే ఫ్రంట్ లైన్స్కే వెళ్ళండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, ఇటువంటి ఆటోమొబైల్ ఆన్సలరీస్ అండ్ ఆటో స్టాక్స్, ఇటువంటి డిక్లైన్స్లో కొనండి. ఇమ్మీడియట్లీ కాదు, డిక్లైన్స్లో కొంటే లాభసాటిగా ఉంటాయి. కర్నూలు నుంచి వరప్రసాద్ మరి కాలర్. హలో అండి వరప్రసాద్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మేము ఒక 4 మంత్స్ బ్యాక్ మోర్బన్ ల్యాబ్స్ 30 రూపీస్ తీసుకున్నాం సార్. ఓకే, 2 లాక్స్ రూపీస్ తీసుకున్నాము. కొంచెం ఇప్పుడు లాస్ లో ఉంది, ఎగ్జిట్ కమంటారా హోల్డ్ చేసుకోమంటారా? మోరపన్ ల్యాబ్స్ కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ కానీ వాళ్ళు ఇరుక్కుపోయిన స్టాక్ అది. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్గా మనం 5 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పెరిగి, అలాగే మొన్న జనవరిలో 42 రూపాయల నుంచి 23 రూపాయల వరకు పట్టం చూసాము. ఈ ర్యాలీలో పెద్ద ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ టెక్నికల్గా ఇంకా వీక్ అనేది, కాకపోతే కొంచెం ఊరట టెక్నికల్గా ఈ లెవెల్లో 22-23 దగ్గర ఈ రేట్లో కరెంట్ రేట్లో కొంచెం సపోర్ట్ ఉంది. కాబట్టి మార్కెట్ ఏమైనా ఫర్దర్గా ర్యాలీ వస్తే కనుక ఒక స్వల్ప రికవరీ వచ్చే అవకాశం ఉంది. కానీ అలాగే టెక్నికల్ హయ్యర్ రేట్లో 28-30 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా మీరు కొన్న రేట్లో ఉంది. కాబట్టి ఏమైనా కొంచెం స్వల్ప ర్యాలీలు వస్తే కనుక ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే అక్క, మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు లుఫ్తాన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. It's a really proud moment for us people in Hyderabad, or rather part of Hyderabad, for Telangana as well as Andhra Pradesh, to have a channel which can be globally seen by everyone. It's a 24-hour channel which really talks about business, lifestyle, and especially for, like, you know, it's a very educational channel. We always look for some channel which is like, you know, at a particular time, but now I can get onto the app. I can go on to the internet and look at the channel whenever, whatever time that I have. That is a great initiative, and I honestly see that, like, you know, TV5 Money will really grow leaps and bounds with the way that they have come out. In fact, it was an honor. In fact, I have just really heard the speech of KTR Garu also. So what really gels well is TV5 is going to be really supporting this startup and the business era of Andhra Pradesh and Telangana put together in order to ensure that, like, you know, we take it to a different level. And I congratulate once again TV5 Money for doing this great job and wish her loads of success to this. అసలు మనీ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి మన ప్రజా జీవితంలో. ప్రతి ఒక్కరికి దాని గురించి అవగాహన తెలపడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ప్రజాబాహుల్యంగా అందరికీ తెలపాలనేటువంటి ఆసక్తితో TV5 వారు ఈ కొత్త ఛానల్ను ఏర్పాటు చేయడం, తర్వాత ఇది డిజిటల్ మీడియాలో ఉండడం వల్ల చాలామందికి తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా అవకాశాలు యూట్యూబ్ ద్వారా ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరుస్తూ కొత్త ఛానల్ను తీసుకురావడం అనేటువంటిది చాలా ఆనందదాయకము. అందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం, మంచి చేసే
చేసేటువంటి ఛానల్. కాబట్టి దీనికి మేమందరం సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. టీవీ ఫైవ్ మనీ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయడం చాలా ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ అవుతుంది అని ఆశిస్తున్నాం. సో మై బెస్ట్ విషెస్ ఫర్ టీవీ ఫైవ్ ఫర్ లాంచింగ్ దిస్ ఎక్స్క్లూజివ్ బిజినెస్ ఛానల్. ఆల్ ద బెస్ట్. టీవీ ఫైవ్ మనీకి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ మరి క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి అన్నింటిలో కూడా 24 అవర్స్ ఛానల్ వస్తుంది కాబట్టి అందులో ప్రేక్షకులు అందరూ చూసి డెఫినెట్గా అవేర్నెస్ పెంచుకుంటారని అనుకుంటూ ఐ విష్ టీవీ ఫైవ్ మనీ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేట్ టీవీ ఫైవ్ మనీ టు స్టార్ట్ ద న్యూ ఛానల్. ఇట్ వాస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ తెలుగు పీపుల్. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా అవసరము. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజనల్ ఛానల్ వచ్చినందుకు చాలా బాగున్నది. సో ఐ థింక్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ విల్ బీ బెనిఫిటెడ్ బై దిస్. వి విష్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దాట్. ఐ విష్ టీవీ ఫైవ్ మనీ ది వెరీ బెస్ట్ అండ్ హోపింగ్ టు సీ దట్ ఇట్ గ్రోస్ అండ్ దెన్ డెలివర్స్ వాల్యూ టు ది ఎంటైర్ industry, entrepreneurial community and the investor community. Wishing TV5 Money the very best. TV5 and TV5 management, Naidu Garu, Vasant Garu, all the best for launching this TV5 Money. వెల్కమ్ బ్యాక్ టు లుఫ్తాన్సా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమం. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్స్లో మంచి పటిష్టమైన స్థితికి చేరుకుని ఆల్మోస్ట్ 1% గెయిన్స్తో యూరోపియన్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న పరిస్థితి. దానివల్ల బట్ స్టిల్ మన మార్కెట్స్ మాత్రం అదే దూరంలో ట్రేడ్ అవుతున్నాయి. 8706 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే 28156 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. మరొక కాలర్ అనంతపురం నుంచి చరణ్ ఉన్నారు. అడగండి చరణ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ స్నోమెన్ లాజిస్టిక్స్ 1200 షేర్లు 67లోను, తర్వాత మీర్జా ఇంటర్నేషనల్ 900 షేర్లు 100 రూపీస్ లో కొన్నాను సార్. ఓకే అజర్ గారు, అవి హోల్డ్ చేయమంటారా ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ రేట్లో? ఓకే సార్, స్నోమెన్ లాజిస్టిక్స్ అయితే క్లియర్ గా వీక్నెస్ కనిపిస్తా ఉందండి. ఏదన్నా పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే గనక మీరు ఇది 87-88 ఆ రేంజెస్ వరకు టార్గెట్ చేయవచ్చు. అక్కడ ఒకసారి మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది, ఎందుకంటే ఆల్రెడీ ఇది జిఎస్టీ ఈవెంట్ మూలంగా అన్ని లాజిస్టిక్ కౌంటర్స్ అన్నీ కూడా వాటిలో ర్యాలీ వచ్చింది. ఆటోమేటిక్గా ఈవెంట్ ఎండ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఆ తర్వాత ఈ ప్రైస్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఫండమెంటల్స్కి వాటి ఎర్నింగ్స్కి మ్యాచ్ అవ్వడానికే ప్రయత్నం చేస్తాయండి. ఇమీడియట్గా కూడా మనకి జిఎస్టీ గురించి అప్పుడే ఇమీడియట్ షార్ట్ టర్మ్లో బెనిఫిట్ ఏం లేదు కాబట్టి అన్లెస్ మీరు 2 ఇయర్స్ అటువంటి అవుట్లుక్ ఉంటే తప్ప ఈ కౌంటర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయమాకండి. పుల్ బ్యాక్ ర్యాలీని ఉపయోగించుకొని ఎగ్జిట్ అయిపోతేనే మంచిది. అదేవిధంగా రెండోది మీరు మీర్జా ఇంటర్నేషనల్లో ప్రస్తుతానికి మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉందండి. ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది.
ఇది 88 రూపీస్ బిలో క్లోజ్ అయితే కనుక మీరు ఎగ్జిట్ అయిపోండి. 88 పైన సస్టైన్ అయినంత సేపు మనం ఒక పుల్ బ్యాక్ ని చూడొచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఈ పుల్ బ్యాక్లో 95 రూపీస్ నుంచి 98 రూపీస్ వరకు టార్గెట్ చేయవచ్చు. అయితే మీర్జా ఇంటర్నేషనల్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంకా డౌన్గానే ఉందండి. 200 డేస్ మూవింగ్ యావరేజెస్కి బిలోగా ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ అప్సైడ్స్ మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేమండి. అన్లెస్ ఇది 100 రూపీస్ పైన క్లోజ్ అయితే తప్ప ఈ ఈ లెవెల్ నుంచి వచ్చే పుల్ బ్యాక్కి లాజికల్ టార్గెట్స్ 95 నుంచి 98 జోన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చెన్నై నుంచి జీవా మరో కాలర్. హలో సార్. అడగండి జీవ. హలో సార్, నాకు బిహెచ్ఎల్ 140 దగ్గర తీసుకున్నాను సార్. బిహెచ్ఎల్ ఓకే, అది షార్ట్ టర్మ్ కోసం 1 ఇయర్ కోసం తీసుకున్నాను. నాకు ఒకసారి బాలాగారు చెప్పమని చెప్పండి సార్. షార్ట్ టర్మ్ ఇట్స్ బెటర్ టు ఫాలో టెక్నికల్స్ అండి. షార్ట్ టర్మ్ లో మాత్రం అది ఆల్మోస్ట్ కింద నుంచి బాగా పెరిగిన కౌంటర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఒక లాగింగ్ సెక్టర్ లాగా ఉంది కంపేర్ టు అదర్ సెక్టర్స్. కాబట్టి షార్ట్ టర్మ్ లో డెఫినెట్లీ మీరు టెక్నికల్స్ ఫాలో అండి. అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే కరెంట్లీ కొన్నది ఉంచండి, అడిషనల్ గా మాత్రం కొనద్దు. బెంగళూరు నుంచి శ్రీకాంత్ మరో కాలర్. అడగండి శ్రీకాంత్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడగండి. అది షేట్ లో 7724 షేర్ తీసుకున్నామండి. ఒకసారి రిపీట్ చేయండి. ఏ స్టాక్? స్టాక్ ఏంటండి? సిఎట్ ఓకే. కాల్ టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ అండి. అడగండి రామకృష్ణ గారు. డీలింక్ ఇండియా నాకు నా దగ్గర 120 దగ్గర కొన్నానండి నేను. ఓకే, 700 షేర్స్. ఫైన్ ఇండియా ఈ రోజు 52 వరకు కనిష్ట స్థాయిని కూడా టచ్ చేసింది, కొద్దిగా వీక్ గా కనిపిస్తుంది. టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి? డీలింగ్ చూస్తే కనుక బాగా వీక్గానే ఉందండి. మనం గత ఏడాది చూస్తే కనుక 2014-2015లో 20 రూపాయల నుంచి 250 రూపాయల వరకు 10 రెట్లు పెరగటం చూసాము. అలాగే కరెక్ట్గా పోయిన జూలై ఆగస్ట్ నుంచి ఈ హై 250 రూపాయల నుంచి కంటిన్యూస్గా తగ్గుతూ 100 రూపాయల వరకు పట్టడం చూసాము. ఇంకా వీక్గానే ఉంది. లాస్ట్ 1 మంత్ లో సపోర్ట్ ఏదో ఉందో కరెక్ట్గా దాని దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ 1 or 2 డేస్లో కనుక 100 రూపాయల పైన బౌన్స్ బ్యాక్ అవుతే కనుక పర్వాలేదు, లేదంటే ఫర్దర్ షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇందాక సిఎట్ గురించి అడిగినట్టున్నారు. సిఎట్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం లాస్ట్ 1 or 2 వీక్స్గా ఒక 740 రూపాయల నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం చూసాము. లాస్ట్ 2 డేస్గా కొంచెం వాల్యూమ్స్ తోటి కూడా కొంచెం పెరగటం చూసాము. సో మ్యాక్సిమం మన లాస్ట్ ఒక 6 మంత్స్గా ఒక మేజర్ రియాక్షన్ కూడా మనం రావడం చూసాము. బట్ ఇప్పుడే కొంచెం టైర్ స్టాక్స్ కూడా కొంచెం యాక్టివిటీ కూడా కొంచెం పెరగటం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే సిఎట్ హోల్డ్ చేయండి. విజయవాడ నుంచి మూర్తి మరో కాలర్. నమస్తే అండి. నమస్తే సుందర్ రాజా గారు. నేను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ యావరేజ్ ప్రైస్ 180 రూపాయలు ఒక 1000 షేర్ కొన్నానండి. వీటిలోంచి ఇప్పుడు బయటపడి ఈక్విటీస్ కానీ ఉద్యోగ ఫైనాన్స్ కానీ లేదా దేని పేరేది స్టాక్స్ అండ్ కింగ్స్ కానీ తీసుకోవచ్చా, లేకపోతే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది కంటిన్యూ చేయమంటారా? దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంకా అప్ ట్రెండ్ ఉందా? ఓకేనండి చెప్తారు. దివాన్ కాకుండా మిగతా 3 స్టాక్స్ కూడా ఫండమెంటల్గాను టెక్నికల్గాను చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్సే. కానీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్నే మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాము 140 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పెరగటం చూసాము. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగా బుల్లిష్గా ఉన్నాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక మేజర్ హై దగ్గర 250-260 దగ్గర కూడా రావడం చూసాము. ఏమాత్రం కనుక సెక్టరల్గా ఫర్దర్ కనుక ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే కనుక ఇంకా ఒక నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే టెక్నికల్గా 270 దగ్గర మనం చూస్తే కనుక గత ఏడాది మేజర్ రెసిస్టెన్స్ 2-3 మేజర్ టాప్స్ ఏర్పడింది. అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కానీ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ కన్సాలిడేషన్ అనంతరం కనుక 260-270 కూడా బ్రేక్ అయిందంటే ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. హోల్డ్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతం మెయిల్స్ తీసుకోవట్లేదండి ఈ రోజుకి, అంటే న్యూస్లో తీసుకోవట్లేదు. మీరు 2 నుంచి TV5 మనీలో స్ట్రీమింగ్ చూడొచ్చు. మీరు లైవ్ అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అక్కడ మీరు పంపించిన మెయిల్స్ అన్నిటికీ సమాధానాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అక్కడ ఫోన్ కాల్స్ ప్రస్తుతం మనం తీసుకోవట్లేదు, జస్ట్ మెయిల్స్ తీసుకుంటున్నాం. అందుకని మెయిల్స్ పంపించిన వాళ్ళంతా TV5 మనీకి ట్యూన్ ఇన్ అవ్వండి ప్రోగ్రామ్ తర్వాత. కాకినాడ నుంచి మరో కాలర్ మూర్తి ఉన్నారు. అడగండి మూర్తి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆంధ్ర బ్యాంక్ వచ్చి 65 లో హోల్డ్ చేస్తున్నానండి, 2000 షేర్స్. ఓకే, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అయ్యి వేరే స్టాక్ లోకి షిఫ్ట్ అవ్వమంటారా? నెక్స్ట్ సార్, యూట్యూబ్ లో మీరు
ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అన్నారు కదండి, ఆ టైంలో ఇదే నంబర్ కంటే కాల్ చేసి మాట్లాడే ఫెసిలిటీ ఉందా లేదండి? ప్రస్తుతానికి ఇప్పుడు కాల్ లేదండి. ఇప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్కి రెగ్యులర్గా ఆన్ అండ్ ఆఫ్ మనం చెప్తూ ఉంటాము, ఎప్పుడు మీరు ఫోన్ తీసుకోవచ్చు లేదంటే మీరు ఈమెయిల్ సందేహాలు పంపించినా కూడా వాటికి సమాధానం మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడైతే ఈమెయిల్ ఫెసిలిటీ ఉందండి, ఈ బుల్టన్ ఈ రోజు ఈ షోకి ఆంధ్ర బ్యాంక్ 65 రూపీస్లో తీసుకున్నారు. సో ఆంధ్ర బ్యాంక్లో మనం ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ చూస్తూ ఉన్నామండి. 56 రూపీస్ బిలో క్లోజ్ అయితే కనుక మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. 56 బిలో క్లోజింగ్ బేసిస్తో మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసి పొజిషన్ని కంటిన్యూ చేయండి. ఒకవేళ ఈ సపోర్ట్స్ కనుక హోల్డ్ చేసి ఏదైనా చిన్న బౌన్స్ వస్తే అప్పుడు 62-63 లెవెల్స్ వరకు టార్గెట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఫైనల్గా ఎనీ క్లోజింగ్ రిమార్క్స్ సుందర్ గారు? ఇప్పటివరకు ట్రెండ్ ఎలా సాగింది అండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? 8700 అయితే అక్కడ బాగా సస్టైన్ అవుతుంది, బట్ 8720-8723 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కూడా ఉన్నట్టుంది. పొద్దుటి నుంచి మనం కన్సాలిడేషన్ తర్వాత లాస్ట్ 15 మినిట్స్లో మళ్ళీ పుల్ బ్యాక్ రియాక్షన్ రావడం చూసాము. 8700 సపోర్ట్ దగ్గర పరీక్షిస్తుంది, సో కొంచెం వీక్నెస్ఏ కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ ఒక 1 or 2 మంత్స్ ర్యాలీ చూస్తుంటే కనుక అండర్లైన్ ట్రెండ్ బులిష్ కనేది ఒక నార్మల్ కరెక్షనే వస్తుంది. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో అయితే న్యూట్రల్ పొజిషన్ అనుకోవచ్చు, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. 8700 కింద కనుక క్లోజ్ అయితే ఒక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఒక కన్సాలిడేషన్ వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, అలాగే ఎనీ ఫైనల్ క్లోజింగ్ ఇది, ఎందుకంటే రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉన్న నేపథ్యంలో? యా, ఐ థింక్ బిఫోర్ ద ఈవెంట్ డెఫినెట్లీ ఎవరైనా కానీ కొద్దిగా వెయిట్ చేయడం అనేది ఆల్వేస్ మంచిదండి. అదర్ ఇట్స్ ట్రేడర్ ఆర్ ఈవెన్ అన్ ఇన్వెస్టర్, మనకి పాజిటివ్ వచ్చినా కానీ అంత ఇక్కడి నుంచి రన్అవే మార్కెట్ కాదు ఇది. ఎందుకంటే మార్కెట్ బాగా పెరిగింది, ఇన్ఫ్లేటెడ్ వాల్యూస్ కొన్నిట్లో ఉన్నాయి, కొన్ని సెక్టర్స్లో కానివ్వండి, కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్లో కానీ. కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ 1 more day. ఈరోజు కూడా అంత మనకి ఆశాజనకంగా మెగా బయింగ్ అనేది మనం చూడట్లేదు. రేపు ఈవెంట్ అవుట్కమ్ చూసిన తర్వాత 11-11:30 తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ బెట్. వెరీ క్రిస్ప్ రిమార్క్. సేమ్ అండి, నేను కూడా కాషియస్లీ ఆప్టిమిస్టిక్గా ఉంటేనే మంచిది. ఈవెంట్ ఎండ్ అయిపోయిన తర్వాతనే మనం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ పొజిషన్స్ ఇనిషియేట్ చేసుకుంటే మంచిది. అయితే ఓవరాల్గా ఏంటంటే 8590 బిలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని కంటిన్యూ చేయాలండి. ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా ఒకవేళ 8590 బిలో స్లిప్ అయితే కనుక 3 మంత్స్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోవటం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అలఫీ సార్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్ అండ్ బులెటిన్ కంటిన్యూ అవుతుంది మీకు www.youtube.com/TV5 Money లైవ్లో మీరు బులెటిన్ వాచ్ చేయొచ్చు. మీరు అందులో ఈమెయిల్స్ కూడా మీకు మీ ఈమెయిల్స్ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. ఇది ఇవాళ లుఫ్తాన్సా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్. రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.
it's a really proud moment for us people in Hyderabad, part of Hyderabad, for Telangana as well as Andhra Pradesh, to have a channel which can be globally seen by everyone. It's a 24-hour channel which really talks about business, lifestyle, and especially for, like, you know, it's a very educational channel. We always look for some channel which is, like, you know, at a particular time, but now I can get onto the app, I can go onto the internet and look at the channel whenever, whatever time that I think it's a great initiative, and I honestly see that, like, you know, TV5 Money will really grow leaps and bounds with the way that they have come out. In fact, it was an honor. In fact, I have just really heard the speech of KTR Garu also. So what really gels well is TV5 is going to be really supporting this startup and the business era of Andhra Pradesh and Telangana put together in order to ensure that, like, you know, we take it to a different level. And I congratulate once again TV5 Money for doing this great job and wish loads of success to this. అసలు మనీ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి మన ప్రజా జీవితంలో. ప్రతి ఒక్కరికి దాని గురించి అవగాహన తెలపడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ప్రజాబాహుళ్యంగా అందరికీ తెలపాలనేటువంటి ఆసక్తితో TV5 వారు ఈ కొత్త ఛానల్ను ఏర్పాటు చేయడం, తర్వాత ఇది డిజిటల్ మీడియాలో ఉండడం వల్ల చాలామందికి తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా అవకాశాలు యూట్యూబ్ ద్వారా ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరుస్తూ కొత్త ఛానల్ తీసుకురావడం అనేటువంటిది చాలా ఆనందదాయకము. అందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం, మంచి చేసేటువంటి ఛానల్, కాబట్టి దీనికి మేమందరం సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. TV5 మనీ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయడం చాలా ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ అవుతుంది అని ఆశిస్తున్నాం. So my best wishes for TV5 for launching this exclusive business channel. All the best. TV5 Money ki investor awareness programs gani, alage mutual funds gani, athara financial planning mari capital market sambandhich annitlo kuda 24 hours channel ostundi kabatti andulo prekshakulandaru chusi definitely ga awareness penchukuntarani anukuntu I wish TV5 Money all the very best. We congratulate TV5 Money to start the new channel. It was very much required for Telugu people. Vallandarki information chana avasaramu. This is the first regional channel vachinanduku chana bagunnadi. So I think both Telangana and Andhra Pradesh people will be benefited by this. We wish best of luck for that. I wish TV5 Money the very best, and hoping to see that it grows and then delivers value to the entire industry, entrepreneurial community and the investor community. Wishing TV5 Money the very best. TV5 and TV5 management, Naid Garu, Vasant Garu, all the best for launching this TV5 Money. Yes, good afternoon. Welcome back to TV5 Money Smart Investor. ప్రస్తుతం మార్కెట్లో 91 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28,169 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 పాయింట్ల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
స్పెసిఫిక్ సెక్టార్స్ వారీగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆటోతో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ రంగు షేర్స్ మంచి కొనుగోళ్ళ మద్దతు లభిస్తుంది. ఒక్క క్యాపిటల్ గూడ్స్ మినహా ఆల్మోస్ట్ అన్ని రంగాల షేర్స్లోనూ మంచి లాభాల్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 78 పాయింట్స్ ప్లస్తో 14,905 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 18,967 పాయింట్ల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 1% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఆ ఇంపాక్ట్ ఏం పెద్దగా మార్కెట్స్ను అంశాన్ని పాజిటివ్గా తీసుకోలేదు. ఎందుకంటే మనకి మేజర్గా రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ కాస్త కన్సల్టేషన్ తీసుకుని ట్రేడ్ అవుతూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రఘురామ రాజన్ లాస్ట్ పాలసీలు ఎలాంటి కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి అందుకనే మార్కెట్స్లో కొద్దిగా కాషియస్ అప్రోచ్ మనకు కనిపిస్తుంది. ఒకసారి కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ ప్రస్తుతం ఈ షోలో తీసుకోవట్లేదు, బట్ ఈమెయిల్స్కి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒక మేజర్ ఇదొకటి చూస్తున్నాం. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ క్వార్టర్లో టర్న్ అరౌండ్ స్టోరీస్ని మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. అంటే ఒక కంపెనీ గతంలో నష్టాల్లో ఉన్న కంపెనీ మళ్ళీ ఒకసారిగా లాభంలోకి రావడం, కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి మరొకసారి లాభాల్లోకి వచ్చే ప్రయత్నం చేసే కంపెనీస్ మనం టర్న్ అరౌండ్ స్టోరీస్, టర్న్ అరౌండ్ కంపెనీస్ అంటాం. అలాంటి కంపెనీస్ని కొన్ని రీసెర్చ్ కంపెనీస్ క్యాపిటల్ లైన్ ఐడెంటిఫై చేసింది. అవి ఆ కంపెనీస్ ఇప్పుడు బై చేసేందుకు రైట్ టైమ్, ఇదే టర్న్ అరౌండ్ స్టోరీ ఆ కంపెనీస్లో కనుక కొనసాగితే కంపెనీ మరిన్ని మల్టీ బ్యాగర్స్ అయ్యే అవకాశం ఉందా అన్న అంశాన్ని క్రోడీకరిస్తూ క్యాపిటల్ లైన్ అనే సంస్థ కొన్ని కంపెనీస్ అంటే లార్జ్ క్యాప్స్లో కొన్ని అండ్ మిడ్ క్యాప్స్లో కొన్ని కంపెనీస్ని ఐడెంటిఫై చేసి గతంలో వాటిని అవి ఇచ్చిన ప్రాఫిట్స్ ఎంత, ఇప్పుడు ఎంత ప్రాఫిట్స్ ఈ క్వార్టర్లో ఉన్నాయన్న అంశాన్ని వాళ్ళు ఇచ్చారు. అందులో క్రాంప్టన్ గ్రీవ్స్ ఒకటి. క్రాంప్టన్ గ్రీవ్స్ గతంలో లాస్ట్ క్వార్టర్ అంటే 2015 సెకండ్ క్వార్టర్ ఆర్ ఫస్ట్ క్వార్టర్లో ఆల్మోస్ట్ 0.07 crores ఆఫ్ లాస్ ప్రకటించింది. అదే కంపెనీ ఈ క్వార్టర్లో 91 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. అండ్ ఫోర్బ్స్ కంపెనీ చూస్తే గతంలో 1.39 కోట్ల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటిస్తే ఇప్పుడు 18 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంటే ఇలా ఆల్మోస్ట్ ఒక 20 స్టాక్స్ వరకు 10 స్టాక్స్ లార్జ్ క్యాప్స్లో, 10 స్టాక్స్ మిడ్ క్యాప్స్లో ఐడెంటిఫై చేశారు. ఈ బుల్టన్లో మనం వాటన్నింటిని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ కంపెనీకి ఇంకా ఫండమెంటల్గా ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఈ టైంలో అవి కొనుగోలు చేసేందుకు రైట్ టైమా లేదని చెప్పి ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్స్ శేష్ గారు విశ్లేషిస్తారు. సార్, 8700 పైనే సస్టైన్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది, బట్ కన్సల్టేషన్ అయినప్పటికీ బట్ ఇంతవరకు ఆ కాషియస్ అప్రోచ్ మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది రేపు ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో. అవునండి, ఇప్పుడు మనకి చూస్తున్నాం మార్కెట్స్ మార్నింగ్ నుంచి కూడా ఒకే టైట్ రేంజ్, అంటే అటు అప్ సైడ్ బ్రేక్అవుట్ లేదు, అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ బ్రేక్అవుట్స్ లేదు, అది డే పరంగా చెప్పాలంటే. బట్ ఓవరాల్గా నిన్నటి మార్కెట్లో మనం చూసాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లో ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది. అయితే ఈ బ్రేక్అవుట్ సస్టైన్డ్ అవుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్స్ మళ్ళీ కన్సాలిడేషన్లో ఉండి ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అవుతుందా అనేది మాత్రం రేపు ఈవెంట్ తర్వాత తెలుస్తుంది. దీనికి తోడు అంటే గ్లోబల్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ అనేది మనం చూస్తున్నాము. దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా వీక్నెస్ వచ్చినా కూడా మన మార్కెట్లో మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవ్వడం చూస్తున్నాము. ఇన్ని రోజులు మనం చూస్తున్నాం ఎఫ్ఐఎస్ నుంచి బయింగ్ వచ్చింది, అయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం చూసాం ఈవెన్ డొమెస్టిక్ ఫండ్స్ కూడా బయింగ్లోకి దిగారు. అంటే ఈ విధంగా బయింగ్ అనేది పెరుగుతున్న కొద్దీ మార్కెట్లో ఇంకా ఫర్దర్గా పైకి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ డిప్ని కూడా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోమంటాను. ఇదేంటంటే బై ఆన్ డిప్స్ అండ్ హోల్డ్, ఈ స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి. ఇది షార్ట్ సెల్లింగ్ అనేది మాత్రం ఒకవేళ చేయాలి అనుకుంటే మాత్రం ఒకవేళ చేసి అదే రోజు క్లోజ్ చేసుకోవడం చాలా వరకు బెటరు, లేదంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే ట్రెండ్ అనేది అప్టెండ్ ఉంది కాబట్టి 90% స్టాక్స్ అప్టెండ్లో పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి అందులో ఇప్పుడున్న ట్రెండ్ అనేది చూసే దాదాపు అన్ని సెక్టార్లు కూడా పార్టిసిపేషన్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఈవెన్ రేపు ఈవెంట్ తర్వాత మరీ ముఖ్యంగా రేపు బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, అందరికి తెలిసిందే మన క్రెడిట్ పాలసీ ఉంది. కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీకి 19,200 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. గతంలో ఇక్కడ నుంచి ఒక 3-4 times మనకి రివర్స్ కావడం చూసినాము. ఒకవేళ రేపు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కానీ క్రెడిట్ పాలసీ తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ జోన్లోకి వచ్చిందంటే మార్కెట్స్ మళ్ళీ రానున్న రోజుల్లో ఒక కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ గురించి షార్ట్ టర్మ్ వ్యూతో చూసేవాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, ఒకవేళ లాస్ట్లో ఉన్నా కూడా బయింగ్ పొజిషన్లో ఉండి కొన్ని రోజులు ఆగితే మళ్ళీ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా మార్కెట్స్ అనేది ఒక కన్సల్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పటివరకు గెయినర్స్లో చూసుకున్నట్టయితే బ్రిటానియా ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్గా
ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 9.5% గెయిన్స్తో 3139 దగ్గర ట్రేడ్ అవుతుంది. Q1 రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ వీళ్ళు ఇచ్చారు, దానివల్ల బ్రిటానియా ఇండస్ట్రీస్లో మంచి బయింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. కేర్ ఇది కూడా ఆల్మోస్ట్ 9% అయితే ఉదయం నుంచి అదే ప్రాఫిట్స్ను కొనసాగిస్తూ వస్తుంది, సస్టైన్ అవుతుంది 9-10% గెయిన్స్ దగ్గర. ముత్తూట్ ఫినాన్స్ కూడా 8% గెయిన్స్తో 380 దగ్గర కొనసాగుతుంది. జస్ట్ డైల్ 500 రూపీస్ మార్క్ని వాళ్ళ క్రాస్ చేసింది 7-8% గెయిన్స్తో జస్ట్ డైల్. అండ్ క్యూమిన్స్ ఇండియా కూడా 6-6.5% గెయిన్స్తో 990-920 దగ్గర ప్రస్తుతం క్యూమిన్స్ ఇండియా ట్రేడ్ అవడాన్ని మనం గమనించవచ్చు. అండ్ ఒకసారి మిగిలిన స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒకసారి చూసుకున్నట్టయితే జూబిలెంట్ ఇండస్ట్రీస్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయింది 20% గెయిన్, 194 దగ్గర. ఆధునిక్ ఇండస్ట్రీస్ ఇది కూడా 20% గెయిన్స్తో 166 రూపీస్ దగ్గర లాక్ అయింది. అండ్ మెడికేమన్ బయోటెక్ ఈవెన్ ఈ స్టాక్స్ అన్నీ కూడా 20% అప్పర్ సీలింగ్ దగ్గర ఇవాళ లాక్ అయిన పరిస్థితి. సంబంధం స్పిన్నింగ్ మిల్స్ బిఎన్ రాటి సెక్యూరిటీస్ అంటే సెక్యూరిటీకి సంబంధించిన షేర్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. అది కుదరలో మనం చూసుకున్నట్టయితే ఎడల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఆల్మోస్ట్ 90-110 రూపీస్ వరకు రావడాన్ని మనం గమనించవచ్చు. ఇక కొన్ని ఈమెయిల్స్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇలా చేస్తూనే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన టర్న్ అరౌండ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి, ఆ టర్న్ అరౌండ్ కంపెనీస్లో ఏవే ఉన్నాయి, వాటిని ఇప్పుడు ఈ టైంలో అటెంప్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి లబ్ధిని మనం పొందే అవకాశం ఉంది, అవి మల్టీబ్యాగర్స్ అవుతాయా లేదా అన్న దీన్ని మనం డిస్కస్ చేద్దాం. బట్ ట్యూన్ అయ్యే ఉండండి, ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం ఒక్కొక్క బ్రేక్లోనో ఆర్ కొన్ని మెయిల్స్ తీసుకున్న తర్వాత మనం డిస్కస్ చేసేందుకు ట్రై చేద్దాం. పడిదాల అడుగుతున్నారు, ఐడియాని 105 రూపీస్లో పర్చేస్ చేశారు, హోల్డ్ ఆర్ సెల్? 6 మంత్స్ వ్యూ ఉంది. అంటే 6 మంత్స్ వ్యూ ఉంటే మాత్రం ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అయితే టెలికామ్ సెక్టర్లో మనం చూస్తున్నాం, టెలికామ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా విపరీతమైన డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఒక భారతి మినహాయిస్తే మిగతా రెండు కూడా లైక్ ఆర్కామ్ ఒకటి, ఆ తర్వాత ఐడియా ఒకటి మధ్యకాలపు లోస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ప్లస్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగాలేదు మీకు ఐడియా మీరు ఒకసారి గమనిస్తే, ప్లస్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో చేంజెస్ అనేది వీటికి మార్జిన్స్ పడిపోయే అవకాశం కూడా కనపడుతుంది. ఇవన్నీ వాల్యూమ్ పరంగా పెరిగినా కూడా మార్జిన్స్ అనేది నెట్ మార్జిన్స్ కొంచెం దాని మీద ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశం కూడా ఉందండి. దాని దృష్టిలో పెట్టుకొని మీకు ఈవెన్ 6 మంత్స్ అయినా కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి దీనికన్నా పర్ఫామ్ చేసే స్టాక్స్ లేదా పర్ఫామ్ చేసే సెక్టర్లో మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అయితే ఐడియాని క్లోజర్గా 108-110కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాను. అర్జున్ సోమన బోయిన అడుగుతున్నారు, పంజాబ్ కెమికల్స్ అండ్ కార్పొరేషన్ 239 రూపీస్లో తీసుకున్నారు, ఆయన తీసుకున్న ప్రైస్ నుంచి 78% లాస్ట్లో ఉందట. అండ్ జేకే టైర్స్ 101 రూపీస్లో తీసుకున్నారు, అది కూడా 3% ప్రాఫిట్స్లో ఉంది. ఏం చేయాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని? ఫస్ట్ పంజాబ్ కెమికల్స్ అండ్ కార్పొరేషన్ అండ్ జేకే టైర్స్. చూడండి జేకే టైర్స్ అయితే మీరు హోల్డ్ చేయండి, ఇప్పుడే చాలా రోజుల తర్వాత మళ్ళీ టైర్ స్టాక్స్ అన్ని కూడా ఒక మూమెంటం అనేది చూస్తున్నాము. ఫ్రెష్ బ్రేక్అవుట్స్ వచ్చాయి, ప్లస్ ఈవెన్ మనకి గత కొన్ని నెలలుగా కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్ కూడా టైర్ స్టాక్స్ రిజల్ట్ కూడా బాగున్నాయండి. కాబట్టి ఈవెన్ గ్లోబల్ పరంగా కూడా ఈవెన్ టైర్ స్టాక్స్లో ర్యాలీ చూస్తున్నాం మన ఇండియాలోనే కాదు. అయితే ఇండియాలో ఏంటంటే కొంచెం కొన్ని రోజులు కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఇవి సైడ్ వేస్లో ఉన్నాయి. బట్ ఏదైనా కూడా జేకే టైర్స్ మంచి కంపెనీ అనే డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్ కూడా మీరు హోల్డ్ చేయమని చెప్తాను. పంజాబ్ కెమికల్స్ విషయానికి వస్తే ఇది కూడా హోల్డ్ చేయండి. ఇది రీసెంట్గానే మనకి ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఇప్పుడు ఒక అప్ ట్రెండ్ రావడం చూసాము. మీరు ఇంతకుముందు ఈ కంపెనీని చేంజ్ చేసి బై చేసి ఉంటారు, అంటే బాగా పెరుగుతున్న టైంలో మీరు దీన్ని హైలో కొన్నారండి. బట్ ఫండమెంటల్స్ మాత్రం పెద్దగా గొప్పగా లేదు. అయితే ఇప్పుడు ఈరోజే మన దీంట్లో మంచి బ్రేక్అవుట్ అనేది రావడం చూసాము, దాని దృష్టిలో పెట్టుకొని దీన్ని మాత్రం మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇది లాస్ట్ క్వార్టర్కి కాబట్టి కొంచెం ఈవెన్ లాస్ట్ నుంచి ప్రాఫిట్ కూడా వచ్చింది. 220 పైన సస్టైన్ కాగలిగితే 280 లెవెల్స్ దాకా షార్ట్ టర్మ్ రావచ్చు, అక్కడికి వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ. అండ్ ఇంతకుముందు మనం అనుకుంటున్నాము టర్న్ అరౌండ్ స్టోరీస్, ఆ టర్న్ అరౌండ్ కంపెనీస్ గురించి ఇంతే మనం క్రాంప్టన్ గ్రీవ్స్ గురించి డిస్కస్ చేసాము, అండ్ ఫోర్బ్స్ అండ్ కో గురించి కూడా డిస్కస్ చేసాము. జిఎన్ఎఫ్సి తర్వాత జాబితాలో ఉంది. జిఎన్ఎఫ్సి 2015 ఫస్ట్ క్వార్టర్లో 9.36 కోట్ల నికర నష్టాన్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని కంపెనీ ప్రకటించింది, అంటే నష్టాన్ని ప్రకటించింది 2015 ఫస్ట్ క్వార్టర్లో 10 కోట్లు. ఇదే ఈ సంవత్సరంలో 50 కోట్ల రూపాయల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అందుకని జిఎన్ఎఫ్సిని కూడా ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అవుతుందా అనేది మనం చూద్దాం. జిఎన్ఎఫ్సి ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫండమెంటల్గా కూడా మీరు అనేక సందర్భాల్లో జిఎన్ఎఫ్సిని రికమెండ్ కూడా చేశారు. అవునండి, జిఎన్ఎఫ్సిని 120 ఆ లెవెల్లో మనం రికమెండ్ చేయడం జరిగింది. డెఫినెట్గా జిఎన్ఎఫ్సి అనేది బాగుండే అవకాశం ఉందండి. ఓవరాల్గా గుజరాత్ నుంచి జిఎస్ఎఫ్సి అండ్ జిఎన్ఎఫ్సి రెండు ఉండేవి. జిఎస్ఎఫ్సి గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్ కంపెనీ అనేది అది చాలా హెవీగా పెరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అంటే రిజల్ట్ పరంగా అంత ఎంకరేజింగ్గా లేకపోవడం, దీనివల్ల ఏంటంటే
జిఎన్ఎఫ్సి గత కొన్ని రోజుల వరకు కూడా సైడ్వేస్లో ఉంది. ప్లస్ లాస్ట్ 2 ఇయర్స్ మనం చూసాం మాన్సూన్ అనేది ఇండియాలో పెద్దగా ఎంకరేజింగ్గా లేదు. అయితే ఈసారి అబోవ్ నార్మల్కి వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. దానివల్ల తర్వాత మీరు ఇంతకుముందు ఇప్పుడే మీరే అన్నారు టర్న్ అరౌండ్ స్టోరీ అని, నేను కూడా సేమ్ ఇదే చూసి, ఎందుకంటే లాస్ట్ నుంచి ప్రాఫిట్కి వస్తున్నప్పుడు స్టాక్లో కూడా మంచి అప్ట్రెండ్ అనేది ఉంటుంది. అందుకే రీసెంట్గా చూస్తే మనకి 100 రూపీస్ నుంచి 177 దగ్గరికి వెళ్ళింది. అయితే మొన్న రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది, బట్ నెక్స్ట్ 2 క్వార్టర్లు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటాయి. కాబట్టి జిఎన్ఎఫ్సిని ప్రతి ఒక్కరు కూడా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి ఇంతకుముందు క్రాంప్టన్ గ్రీవ్స్ గురించి కూడా అడిగారు, అది కూడా చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది మనకి లాస్ట్ ఇయర్ ఇండియాలో ఈవెన్ మాన్సూన్ బాగా లేకపోయినా కూడా బాగా పెరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఈసారి ఇంకా కొంచెం బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది, కాబట్టి క్రాంప్టన్ గ్రీస్ కూడా మంచి సెలెక్ట్ స్టాకే అనుకుంటాను. జిఎన్ఎఫ్సి అయితే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 117-118% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ నుంచి ఇయర్ ఇదే క్వార్టర్కి. చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. తర్వాత ఐడిఎఫ్సి బ్యాంక్ 0.01 crores ఆఫ్ లాస్ ప్రకటించింది లాస్ట్ ఇయర్ సేమ్ దీనిలో క్వార్టర్లో. ఇప్పుడు 265 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించింది ఐడిఎఫ్సి బ్యాంక్. అందువల్ల ఐడిఎఫ్సి బ్యాంక్ కాకపోతే స్టాక్ పర్ఫార్మెన్స్ మాత్రం కాస్త వీక్గా ఉంది. ఆల్మోస్ట్ 28% లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే 28% నష్టాన్ని కంపెనీ ప్రకటించి అంటే రిటర్న్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. కింగ్ఫా సైన్స్ అంటే కొన్ని ఇందులో చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆ కింగ్ఫా సైన్స్ అనే కంపెనీ లాస్ట్ ఇయర్ 0.53 అంటే ఆల్మోస్ట్ 50 లక్షల రూపాయల నష్టాన్ని కంపెనీ ప్రకటించినట్టయితే ఇప్పుడు ఇదే ఇయర్ ఈ క్వార్టర్లో ఆ కంపెనీ ఆల్మోస్ట్ 2.56 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించింది. అంటే ఇది కూడా 280% ఆఫ్ రిటర్న్ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ అయితే కంపెనీ ప్రకటించింది. అండ్ దీని గురించి డిస్కస్ చేద్దాం. కింగ్ఫా సైన్స్ చూడండి, కింగ్ఫా సైన్స్ ఇది యాక్చువల్గా అంటే ఇది ఎవరికి తెలియని కూడా కంపెనీ. అయితే మీరు అన్నట్టుగా చాలా ఎక్సలెంట్ ఫండమెంటల్స్ అంటే వీళ్ళ ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి చూస్తే చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. మీరు స్టాక్ ర్యాలీగా చూస్తే 228 నుంచి నాన్ స్టాప్గా 1200 వరకు ఈ స్టాక్ పెరిగిందండి. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ప్లస్ ఈవెన్ వాల్యుయేషన్స్ ఎంత పెరిగినా కూడా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా కనపడుతున్నా కూడా ఏంటంటే ఈ స్టాక్లో వన్ సైడెడ్ బయింగ్ ఉందండి. బట్ ఇటువంటి స్టాక్స్ బై చేసే ముందు మాత్రం కొంచెం వెయిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇంత ఈ విధంగా పెరగడం, ప్లస్ ఇక సైజ్ కానీ చూసుకుంటే కంపెనీ సైజ్ చాలా చిన్న బిజినెస్ సైజ్ అండి, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సైజ్ కూడా అంత పెద్దది కాదు. కాబట్టి ఈ దీన్ని మాత్రం కొంచెం రిస్క్ రివార్డ్ రేషియోస్ అనేది ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న చెప్పు మంచి కంపెనీనే బట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే దీన్ని కొంచెం అవాయిడ్ చేయమని చెప్తారండి. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాం. రాజ్యలక్ష్మి అడుగుతున్నారు. రాజ్యలక్ష్మి నహర్ ఇంటర్నేషనల్ నహర్ ఇండ్ ఎంటర్టైన్మెంట్స్ నహర్ తీసుకున్నారు కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా ఫర్ మీడియం టర్మ్కి ఆర్ అవాయిడ్ చేసుకోవచ్చా? నహార్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ అంతే కదండి. ఇప్పుడు నహార్ ఇండస్ట్రియల్ అండ్ మామూలుగా టెక్స్టైల్ కంపెనీ అండి ఇది. అయితే ఇది మిగతా టెక్స్టైల్తో కంపేర్ చేసుకుంటే అంత నాకైతే స్ట్రాంగ్ ఉందని అనుకోవటం లేదు. ఇది 120 నుంచి చాలా స్ట్రాంగ్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడిందండి. ఈవెన్ ఫండమెంటల్స్ కూడా అంత గొప్పగా ఉన్నాయని అయితే అనుకోను. దీనికన్నా మొన్ననే అరవింద్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అనౌన్స్ చేశారు, దాన్ని మీరు షార్ట్ టర్మ్ వ్యూతో 280 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది, దాన్ని బై చేసుకోమంటాం, దీన్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి. ఓకే, తర్వాత మరొక మెయిల్ పవన్ కుమార్ పంపించారు. ఐఆర్బీ ఇన్ఫ్రా 250 రూపీస్లో తీసుకున్నారు. నందన్ డెనిమ్ తీసుకున్నారు, 13% లాస్లో ఉన్నారు. ఐఆర్బీ ఇన్ఫ్రా 15% లాస్లో, నందన్ డెనిమ్ 13% లాస్లో ఎలాంటి సలహా ఇస్తారు? ఒకటండి, మీరు నందన్ డెన్ ఐఆర్బీ ఇన్ఫ్రాను మాత్రం మీరు హోల్డ్ చేయండి అండి. మీరు ఇప్పుడు 15% లాస్లో ఉన్నా కూడా మరి మళ్ళీ ఇది మీ లాస్ని కవర్ చేసి బాగా పెరిగే అవకాశం ఉన్న స్కోప్ ఉన్న స్టాక్ అండి. ఫండమెంటల్స్ బాగున్నాయి, తర్వాత క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్ బాగున్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని టైం బీయింగ్ మీరు లాస్లో ఉన్నా కూడా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఇంకా 1-1.5 ఇయర్ వెయిట్ చేయండి. ఎక్కడి నుంచి ఇది ఈవెన్ 40-50% నెక్స్ట్ 1.5 ఇయర్లో పెరిగినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, డెఫినెట్గా హోల్డ్ చేయమంటారు. ఓకే, మరొక మెయిల్ సత్యనారాయణరావు లోపెల్లి అడుగుతున్నారు. MMTCని 48 రూపీస్ లెవెల్స్లో తీసుకున్నారు, 2 ఇయర్స్ టైం హొరైజన్ ఉంది, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? MMTC ఒకటండి, MMTC ఇప్పుడు దీనికన్నా మీరు ఒకటండి ఇటువంటి స్టాక్స్ అంటే మీరు ప్రైస్ చూసి బై చేసే కన్నా అంటే దీనికన్నా వేరే స్టాక్స్ ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే చాలా
ఎటువంటి మూమెంటం ఉండే స్టాక్ అండి. ఈవెన్ గొప్పగా దీనికి ఫండమెంటల్స్ ఉన్నాయంటే అది కూడా లేదు. కాబట్టి దీనికన్నా మీరు వేరే అదర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఇది పెద్దగా పెరిగే అవకాశం లేదండి. ఆల్రెడీ రీసెంట్గా కొంచెం 30 లెవెల్స్ నుంచి కొంచెం ఈ దాంట్లో స్మాల్ అప్ ట్రెండ్ వచ్చింది. ఈ అప్ ట్రెండ్ ప్రస్తుతం అయితే స్టేబుల్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు 48 ఆ లెవెల్స్ నుంచి రివర్స్ కావడం కూడా చూసాము. క్లోజర్గా 48 ఆ లెవెల్కి వస్తే ఎగ్జిట్ ఉన్న పొజిషన్ ఉంటే ఎగ్జిట్ కానీ ఫ్రెష్గా బయింగ్ అయితే వద్దండి. అండ్ ముఖర్జీ అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ 230 రూపీస్లో తీసుకున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 563 రూపీస్లో తీసుకున్నారు, ఈ షేర్స్లో హోల్డ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా మీరు చాలాసార్లు రికమెండ్ చేశారు. కే నరసింహారెడ్డి కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ బేస్డ్ చెందిన ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది. డెఫినెట్గా అండి, ఇప్పుడు కేఎన్ఆర్ లాంటి స్టాక్ని మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూతో మీరు చూసుకోవాలి. ఇది డే టు డే బేసిస్లో దీన్ని చూడకూడదని చెప్పాము. అట్ ద సేమ్ టైం మనం రికమెండ్ చేసింది అరౌండ్ 520 ఆ లెవెల్స్ అనుకుంటాను. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందండి. అయితే దీని ట్రెండ్ అనేది మిగతా అదర్ స్టాక్స్ లాగా ఉండదు, స్టడీగా ఉంటుంది. ఈవెన్ మార్కెట్ రేపు పొద్దున కరెక్ట్ అయినా కూడా పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి కేఎన్ఆర్ని ఎవరి డిప్లో మీరు బై చేయండి. ఆల్రెడీ బై చేశారు కాబట్టి హోల్డ్ చేసుకోమని చెప్తాను. ఐనాక్స్ విండ్ మాత్రం దీంట్లో ఇది ఒక టైంలో 420 నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్ చూసామండి. దీనికి రీజన్ అయితే నాకు తెలియదు. ఇది ప్రస్తుతం అయితే వీక్గానే ఉందండి. మీరు కొంచెం ర్యాలీ వస్తే ఆ ర్యాలీస్లో దీంట్లో నుంచి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. నెస్లే ఇండియా ఇంతకుముందు టర్న్ అరౌండ్ స్టోరీస్లో మనం డిస్కస్ చేస్తున్నాము. తర్వాత నెస్లే ఇండియా గురించి. నెస్లే ఇండియా 2015 వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ క్వార్టర్లో 64 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ ప్రకటిస్తే, ఆ నెస్లే ఇండియా 231 కోట్ల రూపాయల లాభాన్ని ఈ క్వార్టర్లో ప్రకటించింది. గతంతో పోల్చుకున్నట్టయితే రిటర్న్ అయితే పెద్దగా గొప్పగా ఇన్వెస్టర్స్కి ఏమి ఇవ్వలేదు, కానీ 4% పెరిగి నామినల్ రిటర్న్ మాత్రమే ఇచ్చింది. బట్ 64 కోట్ల రూపాయల నష్టం నుంచి 230 కోట్ల రూపాయల లాభానికి రావడం అనేది ఒక రకంగా టర్న్ అరౌండ్ స్టోరీగా చెప్పుకోవాలి. నెస్లే ఎలా ఉండబోతుంది అది కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ప్రజ్ ఇండస్ట్రీస్ ఒకటి. ప్రజ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 2015 ఫస్ట్ క్వార్టర్లో 0.1 crores ఆఫ్ లాస్ ఉన్న కంపెనీ ఇప్పుడు 8 crores ఆఫ్ ప్రాఫిట్ని ప్రకటించింది. ప్రజ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా అండ్ ప్రజ్ ఇండస్ట్రీస్ అంటే రెండు కూడా మా మంచి స్టాక్స్ ఏనండి. నెస్లే ఇండియా, ప్రజ్ ఇండస్ట్రీస్. రీసెంట్గా నెస్లే ఇండియా ఒక ఫాల్ అనేది మనం చూసాము, ఒక గవర్నమెంట్ నుంచి డ్యూ టు రెగ్యులేషన్ ఇష్యూస్ వల్ల ఫాల్ చూసాము. అయితే ఇమీడియట్గా మళ్ళీ దాంట్లో కొంచెం కొంతమేర బయింగ్ వచ్చింది, ప్లస్ రిజల్ట్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. అయితే నెస్లే ఇండియాకి అప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల కొంత దీంట్లో రిజల్ట్ కూడా దాని ఎఫెక్ట్ కనపడింది. బట్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా నెస్లే ఇండియా చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ, మనకు అందరూ తెలిసిందే. కాబట్టి దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయొచ్చు. అయితే ప్రజ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది కూడా ప్రాఫిట్ నుంచి లాస్లోకి లాస్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చిన కంపెనీ అన్నమాట. అయితే ఒక్కటి గమనించాలి, ఇది రిజల్ట్ మాత్రం కొంచెం అంటే స్టేబుల్గా రిజల్ట్ లేవు. అంటే ఒక క్వార్టర్ అంటే వొలటాలిటీ రిజల్ట్ ఒక క్వార్టర్ బాగుంటుంది, ఒక క్వార్టర్ బాగుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న క్వార్టర్ బాగాలేదు, దానికి ముందు 2-3 quarters చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అని వచ్చేసింది. అప్పుడు ఆ టైంలో 80 నుంచి స్టాక్ 100 రూపాయలకు రావడం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా ప్రజ్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద డౌన్ సైడ్, ఇది కూడా డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా లేదు. కాబట్టి దీన్ని కూడా బయంకే అనుకూలం అని చెప్తానండి. ఓకే, ఇంకా ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్ ఒకసారి గమనిస్తే మార్కెట్ 90 points plus 28,167 points దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 25 points plus 8,708 points దగ్గర ట్రేడ్ అవుతుంది. జిఎస్టీని లోక్సభలో ప్రవేశపెట్టారు, దానిపై ప్రస్తుతం లోక్సభలో చర్చ కూడా జరుగుతుంది. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అండ్ ప్రతిపక్షాలు ఎలాంటి సలహాలు సూచనలు ఇందులో ఇస్తాయి కూడా మనం వేచి చూడాలి. ఇంకా మరిన్ని మెయిల్స్ తీసుకోవడంతో పాటు టర్న్ అరౌండ్ స్టోరీస్లో మిగిలిన స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. We'll be right back.
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ప్రస్తుతం మార్కెట్స్ 85 పాయింట్స్ ప్లస్తో 28162 దగ్గర, అండ్ నిఫ్టీ 24 పాయింట్స్ ప్లస్తో 8707 దగ్గర ట్రేడ్ అవుతుంది. 8700 పాయింట్స్ పైనే నిఫ్టీ ఒక రకంగా ట్రేడ్ అవ్వడం కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ నిలబెట్టి ఉంచుతుంది అనేందుకు ఒక సంకేతంగా మనం చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ 38 పాయింట్స్ ప్లస్తో 18964 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కొన్ని టర్న్ అరౌండ్ స్టాక్స్, టర్న్ అరౌండ్ కంపెనీస్ గురించి. అందులో క్రాంప్టన్ గ్రీవ్స్, జిఎన్ఎఫ్సి, ఐడిఎఫ్సి బ్యాంక్, కింగ్ ఫా సైన్స్, నెస్లే ఇండియా, ప్రజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. తర్వాత ర్యామ్కో సిస్టమ్స్ ఒకటి ఉంది. ర్యామ్కో సిస్టమ్స్ 2015 అదే ఫస్ట్ క్వార్టర్లో 6 crores ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అంటే ఆల్మోస్ట్ నష్టాన్ని ప్రకటించింది, 6 crores నష్టాన్ని, 5.6 crores ఆఫ్ లాస్ని ప్రకటించిన కంపెనీ ఈ ఏడాది 7.32 crores లాభాన్ని ప్రకటించింది. అండ్ ఇన్వెస్టర్స్కి ఎలాంటి ఇన్వెస్టర్స్కి మాత్రం ఆల్మోస్ట్ రిటర్న్స్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 42% ఆఫ్ నెగిటివ్ రిటర్న్ కంపెనీ ఇచ్చినప్పటికీ, బట్ కంపెనీలో మాత్రం గతంతో పోల్చుకున్నట్టుగా పర్ఫార్మెన్స్ మెరుగైంది అని చెప్పేందుకు దీని ఒక సంకేతంగా మనం భావించాలి. తర్వాత వెల్స్పన్ కార్పొరేషన్, ఇవన్నీ నేను లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాను. క్యాపిటలైన్ అనేక రీసెర్చ్ ఏజెన్సీ ఇచ్చిన టర్న్ అరౌండ్ స్టాక్స్ గురించి, అందులో వెల్స్పన్ కార్పొరేషన్ కూడా ఉంది. వెల్స్పన్ కార్ప్ లాస్ట్ ఇయర్ 20 crores ఆఫ్ లాస్ని ప్రకటించింది, ఈ ఏడాది 18 పాయింట్ అంటే ఆల్మోస్ట్ 19 crores ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ ప్రకటించింది. రిటర్న్స్ పరంగా చూసుకున్నట్టయితే 41% ఆఫ్ నెగిటివ్ రిటర్న్స్ని కంపెనీ ఇచ్చినప్పటికీ నష్టాల్లో ఉన్న కంపెనీ కొద్దిగా లాభాలకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ టర్న్ అరౌండ్ స్టోరీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఈలోపు కొన్ని మెయిల్స్ తీసుకుని ఆ మెయిల్స్కి సంబంధాలు ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. నరసింహ నాయక్ కారంతోట అడుగుతున్నారు. రికో ఆటో 55 రూపీస్లో, స్పార్క్ 320 రూపీస్లో తీసుకున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. ప్రస్తుతం మనతో పాటు సుందర్ గారు జాయిన్ అయ్యారు మెయిల్స్కి సమాధానం ఇచ్చేందుకు అండ్ మార్కెట్ ట్రెండ్స్పై మనతో మాట్లాడేందుకు. సుందర్ గారు, రికో ఆటో 55 రూపీస్లో, స్పార్క్ 320 రూపీస్లో తీసుకున్నారు. రికో ఆటో చూస్తే కనుక టెక్నికల్లో ప్రస్తుతం కొంచెం ఒక స్వల్ప వీక్నెస్ మనం చూస్తున్నాము, సారీ బాగా బుల్లిష్ ట్రెండ్ ఒకటి చూస్తున్నాము. లాస్ట్ ఒక 1 or 2 months చూస్తే కనుక మనం 23 రూపాయల నుంచి ఒక 55-60 రూపాయల వరకు పెరగటం చూసాము. కాకపోతే ఈ లెవెల్లో 60 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ఏళ్ళుగా చూస్తే కనుక పోయిన ఏడాది కూడా కరెక్ట్గా జూన్ జూలైలో ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రికో ఆటో 60 రూపాయల దగ్గర కొంచెం హై ఫామ్ అయింది, అక్కడ నుంచి భారీ సెల్లింగ్ ప్రెషర్ మనం చూసాము. అలాగే అంతక్రితం చూస్తే కనుక 2014 కూడా ఇంచుమించు 55 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి పైగా ఈ లాస్ట్ 1 మంత్ మూమెంట్ చూస్తుంది కనుక రన్అప్ కూడా కొంచెం రావటము, ఆ తర్వాత షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా పూర్తి అవటము, ఇండికేటర్స్ అన్నీ కూడా కొంచెం ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఒక న్యాచురల్ పాస్ తీసుకోవాలి. కాబట్టి ఈ లెవెల్లో ఈ అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీరు ఒక 1 month or 2 months పర్స్పెక్టివ్ తోటి మీరు హోల్డ్ చేస్తున్నారంటే కనుక రికో ఆటో 60 రూపాయల దగ్గర మీరు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అలాగే ఒక కరెక్షన్ అట్లీస్ట్ ఒక 1/3 అయినా ఇంచుమించు రావచ్చు. ఈ లాస్ట్ ఒక 2-3 months వచ్చిన ర్యాలీకి ఒక 1/3 వరకు కరెక్షన్ వస్తే కనుక ఆ డిప్లో తీసుకోవచ్చు. ప్రస్తుతం హై లెవెల్లో మట్టుకు కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. అండ్ సుబ్బా దుబాయ్ నుంచి మెయిల్ పంపించారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ని 85 రూపీస్లో తీసుకున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. ఈ టైంలో మరిన్ని షేర్స్ యాడ్ చేసుకోవచ్చు ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్ చూస్తే కనుక ఈ ర్యాలీలో చక్కగా పార్టిసిపేట్ చేసింది. 49-50 రూపాయలు లో దగ్గర నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ 85-90 రూపాయల వరకు పెరగటం చూసాము. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్గా అంటే 2013 నుంచి మనం హై 95 నుంచి కంటిన్యూస్గా పడుతూ రావటము, ఎన్నో మేజర్ న్యూస్ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ మటుకు వీక్నెస్గా చూడటము, కొంచెం ఓవరాల్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. కానీ అన్నింటినీ కవర్ చేసుకుంటూ ఒక్కసారిగా అవుట్ పెర్ఫామ్ చేసాము, చేయటం చూసాము. కాకపోతే 90-95 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే 2013లో ఇదే హై, ఇక్కడ నుంచే ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడం చూసాము. అలాగే ఈ లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక 90 దాటలేకపోతుంది. సో ఇంతకన్నా అయితే ఎవరైతే కొన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 80 దగ్గర 90 దగ్గర కొన్నారో వాళ్ళందరూ ఇంచుమించు వాళ్ళ రేట్ వచ్చేసింది కాబట్టి కాస్ట్ ప్రైస్లోనే ఎగ్జిట్ అవుదాను ఉద్దేశం జనరల్ సైకాలజీ అనేది షార్ట్ టర్మ్ కానీ లేదంటే మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్కి ఉంటుంది. సో కాబట్టి బాగా డీప్ లాసెస్ తర్వాత ఈ 1 or 2 months వాళ్ళ లాసెస్ అన్నీ పూర్తయిపోయి వాళ్ళ రేట్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ వస్తారు. కాబట్టి షార్ట్ టర్మ్ అయితే కనుక అంటే 1 or 2 months పర్స్పెక్టివ్ అయితే కనుక మీరు ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్ అన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, కానీ షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో ఒక 1 or 2 months కన్సాలిడేషన్ వస్తుందన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ టర్న్ అరౌండ్ స్టోరీస్ లో భాగంగా మరికొన్ని స్టాక్స్ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం.
ఆల్ఫా జియో కూడా గత కొద్ది రోజు నుంచి మంచి యాక్టివిటీ స్టాక్లో కనిపిస్తుంది. 96% ఆఫ్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే, లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్లో. లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్కి 0.5 crore ఆఫ్ అంటే దాదాపు 53 లక్షల సంబంధించిన 53 లక్షల నష్టాన్ని కంపెనీ ప్రకటిస్తే, ఈ క్వార్టర్లో 5 కోట్ల రూపాయల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. రిటర్న్స్ పరంగా కూడా ఇన్వెస్టర్స్కి చక్కటి రిటర్న్స్ అందించిన సంస్థ ఆల్ఫా జియో. మిగిలిన స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఒక 2 మెయిల్స్ కూడా మనం తీసుకుందాము. ప్రతాప్ నాయుడు అడుగుతున్నారు, మిందా కార్పొరేషన్ 450 షేర్స్ తీసుకున్నారు. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది సిమెంట్ డీల్లో ఉంది, ఇది ఒక 100 షేర్స్ తీసుకున్నారు. మిడ్ టర్మ్లో ఈ 2 స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు, మిందా కార్ప్ అండ్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్? మిందా కార్పొరేషన్ చూస్తే కనుక గత 2 ఏళ్ళుగా కంటిన్యూస్ బుల్లిష్ ట్రెండ్లో కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ జూలైలో చూస్తే కనుక కరెక్ట్గా లో 70 రూపాయల దగ్గర కరెక్ట్గా ఈ మంత్లో మనం ఫామ్ అవటం చూసాము. అక్కడ నుంచి కంటిన్యూస్గా పెడితే 145 వరకు వెళ్ళడం జరిగింది. అలాగే లాస్ట్ 1 మంత్ షార్ట్ టర్మ్ చూస్తే కనుక 145 నుంచి 110 వరకు మనం పట్టడం చూసాము. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం మిండా కార్పొరేషన్లో సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా ఈ మే జూన్లో ఈ 2 నెలల్లో కూడా 105-110 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి, అలాగే ఈ సపోర్ట్ కూడా తీసుకున్నట్టు ఉంది కాబట్టి, సో మిండా కార్పొరేషన్కి ఇమీడియట్గా పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. కొంచెం స్థిరంగానే ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మనకు కావాల్సింది మార్కెట్లో ఈ కరెక్షన్ పూర్తయ్యి ర్యాలీ వస్తే కనుక, అలాగే లేదంటే కనుక మార్కెట్ ఏమాత్రం కొంచెం కన్సాలిడేషన్ ఉంటే కనుక స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్లు చూస్తే కనుక మిండా కార్పొరేషన్ అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక మైనర్ కరెక్షన్ చూసిన తప్ప కానీ ఒక మేజర్ సెల్లింగ్ ప్రెషర్ రావట్లేదు. సో ఈ ఒకవేళ ర్యాలీ వస్తే కనుక మళ్ళీ ఈ లాస్ట్ 1 or 2 మంత్స్ వచ్చిన హై ఏదైతే ఉందో 140-145 అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ కాబట్టి మీరు హోల్డ్ చేయండి మిండా కార్పొరేషన్ కూడా. ఓకే, కాల్గేట్ కొద్దిసేపు క్రితమే తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నెట్ ప్రాఫిట్స్లో ఆల్మోస్ట్ ఒక 8% వరకు గెయిన్స్ రావడంతో ఈ స్టాక్ 1000 రూపీస్ మార్క్ను క్రాస్ చేసింది. 5% గెయిన్స్తో ప్రస్తుతం కోల్గేట్ ట్రేడ్ అవడాన్ని మనం చూస్తున్నాం. మరొక మెయిల్ రవి పంపించారు, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 501 రూపీస్లో తీసుకున్నారు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తున్న స్టాక్, బుల్లిష్గా ఉన్న స్టాక్, కొంచెం టెక్నికల్గా చూస్తే కనుక ఇంకా పాజిటివ్గానే ఉన్న స్టాక్. కాకపోతే మనం ఒక లాస్ట్ 1 మంత్గా చార్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక 525-530 దాటలేకపోతుంది. ఇవాళ కూడా ఒక 1.5% వరకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పెరగటం చూసాము, హోల్డ్ చేయండి. కాకపోతే నెక్స్ట్ 1 or 2 డేస్ 525-530 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ కొంచెం టెస్టింగ్ చేస్తూ కొంచెం ఒడిదొడుగులు చూసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కనుక 530 కనుక బ్రేక్అవుట్ అయిపోతే కనుక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మళ్ళీ ఫర్దర్ అప్ మూవ్ వస్తుంది. అప్పుడు షార్ట్ టర్మ్ కొంచెం సేఫ్ జోన్లో అవుతున్నట్టుంది, అప్పుడు మీకు కూడా మంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ లెవెల్లో కాకపోతే కొంచెం 525-530 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 520 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఓకే, మారుతి ప్రసాద్ జంపని అడుగుతున్నారు, రిలయన్స్ క్యాపిటల్ 450 రూపీస్ కాల్ ఆప్షన్ ఇప్పుడు తీసుకోవచ్చా? రిలయన్స్ క్యాపిటల్ 450 కాల్. రిలయన్స్ క్యాపిటల్ కాల్ ఆప్షన్ అంటే ఈ లెవెల్లో వద్దనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ చూస్తే కనుక 395 రూపాయల నుంచి 456 రూపాయల వరకు పెరగటం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం సైడ్వేస్ ట్రెండ్లో ఎక్కువ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది రిలయన్స్ క్యాపిటల్లో. నా ఉద్దేశం అయితే కనుక ఒక చిన్న డిప్ మార్కెట్లో కనుక ఇవాళ కొంచెం కాషియస్ ధోరణి చూసాం కాబట్టి ఒక ఇవాళ కూడా 5-1% పెరిగినప్పటికీ 445-450 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ దగ్గరే ఈ లాస్ట్ వీక్ కూడా ఒక సడన్గా నీజర్క్ రియాక్షన్ చూసాము. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండే అవకాశం ఉంది. దాని బదులు ఒక 1 or 2 డేస్ వెయిట్ చేయండి. రేపు ఎలాగో మేజర్ ఈవెంట్ మేజర్ న్యూస్ కూడా ఉంది కాబట్టి అది ఒకసారి చూసుకొని మార్కెట్లో కొంచెం ఒడిదొడ్డుగుల్లోంచి బయటపడి ఉంటే మీరు తీసుకోవచ్చు. రవికుమార్ అడుగుతున్నారు, మణప్పురం ఫినాన్స్ 55 రూపీస్లో తీసుకున్నారు, ఒక 1 ఇయర్ పాటు హోల్డ్ చేయగలరు, టార్గెట్ ప్రైస్ ఏమన్నా కనిపిస్తుందా? మణప్పురం ఫినాన్స్ 55 రూపీస్లో హోల్డ్ చేయండి. ప్రస్తుతం మణప్పురం ఫైనాన్స్ చూస్తే కనుక ఎంటైర్ ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. పైగా మణప్పురం ఫైనాన్స్ చూస్తే కనుక మనం లాస్ట్ 1 or 2 ఇయర్స్గా కంటిన్యూస్గా పెరుగుతూ ఒకే డైరెక్షన్లో మనం 2015 సెప్టెంబర్ అక్టోబర్లో 25 రూపీస్ నుంచి మొదలైన అప్ ట్రెండ్ 90 రూపీస్ దగ్గర వరకు రావడం చూసాము. హైయర్ రేట్లో కూడా కొంచెం స్థిరంగానే ఉంది. కాకపోతే ఈ ఎంటైర్లీ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. లాంగ్ టర్మ్ చార్ట్స్ అన్నీ కూడా కొంచెం అబవ్ 70 లెవెల్స్ దాటడంతో డేంజర్ మార్క్లో కొంచెం ఈ లెవెల్లో కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 90-100 రూపీస్ దగ్గర కొంచెం మేజర్ సైడ్వేస్ ధోరణి ఉండే అవకాశం ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు అవాయిడ్ చేయండి, ఒక డిప్లో బై చేయొచ్చు. అండ్ టర్న్ అరౌండ్ స్టోరీస్ ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్లో మరొక స్టాక్ బిఎల్ కశ్యప్,
బిఎల్ కశ్యప్ 2015 ఫస్ట్ క్వార్టర్లో వీళ్ళు 4 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ ప్రకటిస్తే, ఈ క్వార్టర్లో జూన్ క్వార్టర్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న జూన్ క్వార్టర్లో ఆల్మోస్ట్ 1.67 crores ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే లాభాన్ని కంపెనీ ప్రకటించింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఈసారి ఎందుకంటే ఆల్మోస్ట్ లాసెస్ అన్నీ రికవరీ, అక్కడితో పోల్చుకున్నట్టయితే 50% ఆఫ్ ప్రాఫిట్స్ కూడా కంపెనీ ప్రకటించింది. కాబట్టి రిటర్న్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ షేర్ హోల్డర్స్కి 62% ఆఫ్ రిటర్న్, ఇయర్లీ రిటర్న్ బిఎల్ కశ్యప్ ఇచ్చింది. తర్వాత ద్వారకేశ్వర్ షుగర్స్, షుగర్ ప్యాక్ అంతా కూడా మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా షుగర్ ప్యాక్లో అనూహ్యమైన ర్యాలీ మనకు కనిపించింది. ఎందుకంటే దీనికి డొమెస్టిక్ ఫ్యాక్టరీతో సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీస్ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీస్ పరంగా మనం చూసుకున్నట్టయితే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఒకటి ఉంది, దానివల్ల అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ప్రైజెస్ బాగా పెరిగాయి, సప్లై గ్లట్ కూడా ఒకటి ఉండడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో షుగర్ కేన్ ప్రైస్, ఇంటర్నేషనల్ మార్కెట్లో షుగర్ ప్రైస్ పెరగడం వల్ల రీటైల్ మార్కెట్లో స్పెసిఫిక్గా ఆల్మోస్ట్ 40 రూపీస్ కూడా క్రాస్ అయిపోయింది, ఒక 4 to 5 రూపీస్ ఆఫ్ జంప్ మనం చూసాం. దాంతో ఒకసారి నష్టాల్లో కూరుకుపోయిన షుగర్ స్టాక్స్, షుగర్ కంపెనీస్ అన్నీ మళ్ళీ ప్రాఫిట్స్ని ప్రకటిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా ద్వారకేష్ షుగర్స్ లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్లో 56 crores ఆఫ్ లాస్ని కంపెనీ ప్రకటిస్తే, ఈ సంవత్సరం 32 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించింది. ద్వారకేష్ షుగర్స్ మీరు నమ్మరు, దాదాపు 972% లాభాన్ని కంపెనీ ప్రకటించింది, 972% ఆఫ్ గెయిన్స్ ఇన్ సింగిల్ ఇయర్. అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఈ స్టాక్లో మనం చూసాము. షుగర్ ప్యాక్స్ అన్నింటిలోనూ మోస్ట్ ఆఫ్ ది షుగర్ ప్యాక్స్ అంతా ఇదే ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మరో కంపెనీ కేసీపీ షుగర్స్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. కేసీపీ షుగర్స్ అండ్ ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ ఇయర్ 22 crores ఆఫ్ లాస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కంపెనీ ప్రకటిస్తే, ఈ సంవత్సరం 11 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించింది. రిటర్న్స్ పరంగా కూడా మనం చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 130% ఆఫ్ రిటర్న్ కేసీపీ షుగర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇంతకుముందు అనుకున్నట్టే షుగర్ స్టాక్స్ అన్ని కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మిగిలిన స్టాక్స్ కూడా ఉన్నాయి, షుగర్ స్టాక్స్తో పాటు మిగిలిన టీ బేస్డ్ కంపెనీస్, మిగిలిన స్టాక్స్ కూడా కొన్ని మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు కొన్ని మెయిల్స్ తీసుకుందాం. దీప్ అడుగుతున్నారు, ఫైజర్ 70 షేర్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? అండ్ మోన్సాంటో కూడా ఒక 15 షేర్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? రెండు స్టాక్స్ మంచివేనండి, రెండు కంపెనీస్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాల్సిన స్టాక్సే, తీసుకునే తగ్గ స్టాక్సే కూడా. ఫైజర్ కాకపోతే చూస్తే టెక్నికల్గా ఈ మధ్య 2700 నుంచి 1600 వరకు పట్టడం చూసాము, పడి మళ్ళీ 2000 వరకు కొంచెం రీట్రేస్మెంట్ అవ్వడం చూసాము. కొంచెం ఓవరాల్గా ఫార్మా ప్యాక్స్ అన్నీ కూడా కొంచెం వీక్గానే ఉంది, కాబట్టి ఈ స్టాక్ కూడా కొంచెం ఒక మైనర్ వీక్నెస్ ఉండేది లాస్ట్ 6 మంత్స్లో చూసాము. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, ఏమాత్రం కనుక మార్కెట్ ర్యాలీ రావడమో లేదంటే కనుక ఫార్మా స్టాక్స్లో కనుక ఒక అప్ బిగిన్ అవుతే మటుకు ఫైజర్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. 2400 ఒక రీసెంట్ హై కూడా వెళ్ళే అవకాశం, 2010 తీసుకున్నారు, 2010 బయింగ్ ప్రైస్ అదే ఇంచుమించు ఆ లెవెల్లోనే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. పెద్ద ఏమి డౌన్ సైడ్ రిస్క్ కూడా పెద్ద కనిపించట్లేదు, ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ర్యాలీ వస్తే కనుక ముఖ్యంగా ఫార్మాలో కనుక పార్టిసిపేట్ అవుతే కనుక మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్లో అప్పుడు 2400 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఫైజర్ కూడా తీసుకున్నారు, 2350 మోన్సాంటో కూడా తీసుకున్నారు, 2350 స్టాక్స్. ఓకే, మోన్సాంటో చూస్తే కనుక ఈ స్టాక్ 1550 రూపాయల నుంచి ఈ మధ్య కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వడం చూసాము. అలాగే లాంగ్ టర్మ్ చార్ట్ లాస్ట్ 3 ఇయర్స్గా చూస్తే కనుక అవుట్ స్టాండింగ్ అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ 600 రూపాయల నుంచి 3600 వరకు ఒక 5-6 రెట్లు కూడా పెరగడం చూసాము. అలాగే లాస్ట్ 1 ఇయర్ కూడా మన తర్వాత ట్రెండ్ చూస్తే 3600 నుంచి 1500 వరకు పడి ఈ మధ్య కొంచెం రికవర్ చేశాము. సో ఈ లెవెల్లో పెద్ద ఒడిదొడుగులు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఒడిదొడుగులు కూడా అయిపోయినాయి, కాబట్టి ఒక స్లోగా స్టడీగా ఒక ఇండస్ట్రీస్ ఒక కన్సాలిడేషన్ మోడ్లో వెళ్ళే అవకాశం ఉంది. మోన్సాంటో కూడా హోల్డ్ చేయండి. ఓకే, మరొక మేల్ కూడా తీసుకుని మధుకర్ అడుగుతున్నారు, హైదరాబాద్ నుంచి REC తీసుకున్నారు, 219 రూపీస్లో, టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చు, ఏ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వచ్చు? REC చూస్తే కనుక ఈ మధ్య 155 రూపాయల నుంచి 225 రూపాయల వరకు పెరగటం చూసాము. మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు, ఎందుకంటే లాస్ట్ 1 మంత్లో చూస్తే కనుక ఈ లాస్ట్ 1 ఇయర్లో లేని ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ వచ్చింది, చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కూడా రావడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది స్టాక్కి లాంగ్ టర్మ్ కూడా మంచిదే, ఎందుకంటే ఒక బేరిష్ ట్రెండ్లోంచి బయటపడినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం సడన్ రీబౌండ్ వచ్చింది కాబట్టి 220-225 ఇంచుమించి మీరు కొన్న రేట్లోనే ఒక కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ మార్కెట్ కొంచెం కరెక్షన్ అంతా పూర్తయ్యి కొంచెం నెక్స్ట్ అప్ మూవ్ బిగిన్ అయినప్పుడు ఆర్ఈసి కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడి నుంచి కొంచెం స్లో అండ్ స్టడీగా ఉంటుంది. షార్ట్ టర్మ్లో మటుకు కొంచెం ఇమీడియట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయద్దు, ఎందుకంటే రన్అప్ వచ్చింది కాబట్టి. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ అయితే మటుకు హోల్డ్ చేయండి. ఓకే, వెంకట సుబ్బయ్య అడుగుతున్నారు, ట్రైజిన్ టెక్నాలజీస్ టీఆర్ఐ జీవైఎన్ ట్రైజిన్ టెక్నాలజీస్ అనేబుల్ టు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? ట్రైజిన్ టెక్నాలజీస్ టీఆర్ఐ జీవైఎన్ ట్రైజిన్ టెక్నాలజీస్ ఈ స్టాక్ తీసుకున్నారు ప్రస్తుతానికి. సెకండ్ ప్రైజెస్ ఒకసారి చెప్తే ఆల్మోస్ట్ 1100 షేర్స్ తీసుకున్నారు, 98 రూపీస్లో స్టాక్ తీసుకున్నారు. ప్రస్తుతం 113 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మంచి వాల్యూమ్స్ కూడా ఇవాళ కాస్త కనిపిస్తున్నాయి ఈ స్టాక్లో. టెక్నికల్గా చూస్తే కనుక ట్రైజిన్ టెక్నాలజీస్ బుల్లిష్గానే ఉన్న స్టాక్ అండి. ఎందుకంటే లాస్ట్ మన 2015లో చూస్తే కనుక 30 రూపాయల దగ్గర మన ఒక లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత బాగా అప్ మూవ్ రావడం చూసాము. 140 దగ్గర మనం రియాక్షన్ చూసి 105-102 రూపాయల వరకు పట్టడం చూసాము ట్రైజిన్ టెక్నాలజీస్. ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, సైకలాజికల్ సపోర్ట్ 100 రూపాయల దగ్గర ఉంది. అక్కడ నిజంగా మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఈ లెవెల్లో ఉంది కాబట్టి ఈ లాస్ట్ 1 మంత్గా వచ్చిన కరెక్షన్ ఏదైతే ఉందో అదైతే కొంచెం ఆగే అవకాశం ఉంది. పైగా టెక్నికల్గా లాస్ట్ 6 మంత్స్కి బాగా పెరిగింది కాబట్టి ఆ ఓవర్బాట్ పొజిషన్నే ఈ లాస్ట్ 1 మంత్గా అడ్జస్ట్మెంట్ మనం చూస్తున్నాము. హోల్డ్ చేయండి, 100 దగ్గర నిలబడాలి. అలాగే ర్యాలీ వచ్చిందంటే కనుక 130-140 అంటే లాస్ట్ మంత్ వచ్చిన హైకి ఒకసారి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, నిఫ్టీ 8600 పుట్ ఆప్షన్ తీసుకున్నారు, 3750 క్వాంటిటీ అంటే స్పెసిఫిక్గా ఏ ప్రైస్లో అంటే ఏ ప్రైస్లో మనం తీసుకున్నారో స్ట్రైక్ ప్రైస్ మెన్షన్ చేశారు, ఏ ప్రైస్లో తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. 8600 పుట్ ఆప్షన్ హోల్డ్ 8600 పుట్ ఆప్షన్ హోల్డ్ చేయండి. ఓకే, ఎందుకంటే లాస్ట్ 1 మంత్గా బాగా అప్ మూవ్ చూసాము, ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కరెక్షన్ వస్తుందన్న కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా అప్ ట్రెండ్ కూడా కొంచెం ఆగి కొంచెం కాషియస్ ధోరణిలో ఉంది కాబట్టి మీరు పుట్ ఆప్షన్ తీసుకున్నారు, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ రియాక్ట్ అవుతుందని. ఓకే, ఇది నార్మల్గా వచ్చే ఆలోచన కూడా, హోల్డ్ చేయండి, కొంచెం రిస్క్ తీసుకోదగ్గ పొజిషనే మీరు తీసుకున్నారు కూడా. కాకపోతే ఈ 2-3 రోజులు చాలా కీలకంగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కనుక నిఫ్టీ 8700 పైన నిలబడి ముఖ్యంగా 8730 పైన కనుక క్లోజ్ అయితే మటుకు మీ పుట్ ఆప్షన్ని ఎంబడి మీరు క్లోజ్ చేసేయండి. అలాగని మీరు ఇంకా టైం ఉంది, 2 వారాలు ఉంది అని చెప్పి లాస్ట్ 50 ఎండ్ వరకు మనం వెయిట్ చేద్దాము చూద్దాము ఈ లోపల కరెక్షన్ వస్తే మటుకు అంతసేపు పెట్టుకోకూడదు పుట్ ఆప్షన్స్. ఎందుకంటే ట్రెండ్గా అగేన్స్ట్గా వెళ్ళినా లేకపోయినా కొంచెం సైడ్ వేస్లో ఉన్నా కూడా ప్రీమియమ్స్ టైం వెళ్తున్న కొద్దీ ప్రతిరోజు వాల్యుబులే ఆప్షన్స్కి. టైం వెళ్తున్న కొద్దీ మీ ప్రీమియమ్స్ కూడా పడిపోతుంది. ఆ తర్వాత కొంచెం 8800 నుంచి ఒకవేళ రియాక్షన్ వచ్చినా కూడా మీ పుట్ ఆప్షన్కి పెద్ద రిటర్న్ రాకపోవచ్చు. సో కాబట్టి ఈ 2-3 డేస్లోనే మీరు చూసి హోల్డ్ చేయండి, స్టాప్ లాస్ పెట్టుకోవడం లేదంటే కరెక్షన్ వచ్చాక ఇమ్మడి మీరు క్లోజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడే క్రిసిల్ రేటింగ్ ఇచ్చింది, ఐనాక్స్ విండ్ గురించి ఎవరో అడిగారు ఒక మెయిల్ కూడా. క్రిసిల్ రేటింగ్ ఇచ్చింది స్టేబుల్ నుంచి వాళ్ళ నెగిటివ్ అవుట్లుక్లోకి క్రిసిల్ రేటింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే అవుట్లుక్ ఆశాజనకంగా ఉండకపోవచ్చు అనేది ఇదొక సంకేతం. ప్రముఖ రేటింగ్ రీసెర్చ్ ఏజెన్సీ సంస్థ అది క్రిసిల్, దాంతో ఆల్మోస్ట్ ఒక 1% లాస్తో ట్రేడ్ అవుతుంది. 217 దగ్గర ఐనాక్స్ విండ్. విజయవర్ధన్ రెడ్డి అడుగుతున్నారు, గేట్వే డిస్ట్రీ పార్క్స్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా ప్రస్తుత పరిస్థితుల్లో బై చేసుకోవచ్చా అండ్ లాంగ్ టర్మ్ గురించి? గేట్వే డిస్ట్రీ పార్క్స్ చూస్తే కనుక ప్రస్తుతం అవాయిడ్ చేయండి. మనం ఈ మధ్య చూసాము మనం మేజర్ న్యూస్ రావటము, ఆ తర్వాత జిఎస్టీ కొంచెం రన్అప్ రావడము, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎమ్మడే ఆల్మోస్ట్ అవుతున్న కొద్దీ మన స్టాక్లో కరెక్షన్ కూడా రావడం చూసాము. సో లాస్ట్ ఒక 1 మంత్గా మనం 330 రూపీస్ నుంచి 260 రూపాయల వరకు రియాక్షన్ రావడం చూసాము. సో ఈవెంట్ కూడా ఇమీడియట్గా పెద్ద ఏం లేదు కాబట్టి ప్రస్తుతం అయితే కొంచెం గేట్వే డిస్టిలరీస్ అవాయిడ్ చేయండి. గేట్వే డిస్ట్రీ పార్క్స్లో ఫండమెంటల్ ఇంకొక న్యూస్ ఏంటంటే మొన్న త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించింది, 85% లాభం కూడా క్షీణించింది. దానివల్ల గేట్వే డిస్ట్రీ పార్క్స్లో సెల్లింగ్ ప్రెజర్ మనం చూస్తున్నాము. బట్ ఫండమెంటల్గా అయితే ఇంతకుముందు సుందర్ గారు అన్నట్టు లాజిస్టిక్స్ స్పేస్లో ఉన్న కంపెనీ కాబట్టి జిఎస్టీ వచ్చేంతవరకు మంచి మొమెంటం కనిపించింది. జిఎస్టీ న్యూస్ ఎప్పుడైతే బిల్ పాస్ అవుతుందో దాని తర్వాత కొద్దిగా ఇందులో ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఫండమెంటల్గా అయితే కాస్త మీనింగ్ఫుల్గా ఓకే ఉన్న కంపెనీ ఇది. ఎస్ఎంఎస్ ఫార్మా గురించి కూడా అడిగారు, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. ఎస్ఎంఎస్ ఫార్మా లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక పెద్ద మూమెంట్ ఏం కనిపించట్లేదు. ఇదే రేట్లో కన్సాలిడేషన్ అవుతూ 90 అలాగే 95 అలాగే కింద 85 మధ్యన కొంచెం ఇండస్ట్రీస్గా ఊగిసలాడుతుంది.
ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, ఎందుకంటే పెద్ద ఏమీ డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. అలాగే మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది, పైగా స్టాక్ చూస్తే కనుక కరెక్షన్ కూడా పూర్తయినట్టు కనిపిస్తుంది. సో ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తుంది కనుక ఇక్కడ నుంచి మంచి ర్యాలీ కూడా వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. అండ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్న టర్న్ అరౌండ్ స్టాక్స్లో చాలా స్టాక్స్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం, ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే అందులో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఒకటి డిస్కస్ చేసాం, జిఎన్ఎఫ్సి, ఐడిఎఫ్సి, కింగ్ ఫా సైన్స్, నెస్లే ఇండియా, ప్రజ్ ఇండస్ట్రీస్, ర్యామ్కో సిస్టమ్స్, వెల్స్పన్ కార్ప్, ఈ స్టాక్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే. కొద్ది మిడ్ క్యాప్ స్టాక్స్లో ఆల్ఫా జియో డిస్కస్ చేసాం, బిఎల్ కశ్యప్ ఒకటి, బినాని ఇండస్ట్రీస్, ద్వారకేష్ షుగర్స్, కేసీపీ ఇండస్ట్రీస్ ఒకటి, ఉగర్ షుగర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఉగర్ షుగర్స్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 93 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ ప్రకటించినట్టయితే ఈ సంవత్సరం 1.11 అంటే కోటి రూపాయల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. బట్ ఉగర్ షుగర్స్ అంటే ఫండమెంటల్స్ కంటే ఆశించిన స్థాయి కంటే ఇప్పుడే బాగా ఎక్కువగానే పెరిగిందని అనుకోవాలి. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఇప్పటివరకు 544% కంపెనీ ఈ షేర్స్ కొనుగోలు చేసిన ఇన్వెస్టర్స్కి ఆ షేర్ హోల్డర్స్కి లాభాలను పంచింది. 544% ఆఫ్ గెయిన్స్ ఈ కంపెనీలో కనిపించాయి. బట్ అంటే ఫండమెంటల్ పరంగా 93 crores ఆఫ్ లాస్ని మొత్తం రికవర్ చేసుకుని ప్రాఫిట్స్లోకి రావడం అంటే ఒక రకంగా మంచి పరిణామం కానీ, బట్ ఆ స్థాయిలో పెరగడం అండ్ వాల్యుయేషన్స్ పరంగా అంత అట్రాక్టివ్గా ఉన్నాయా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. టెక్నికల్ సేన్స్ చూస్తున్నాయి సుందర్ గారు, ఉగర్ షుగర్ వర్క్స్ చాలా స్ట్రాంగ్ రన్అప్ గత కొద్దికాలంగా మనం చూసాం. ఉగర్ షుగర్స్ చూస్తే కనుక టెక్నికల్గా మనం మీరు చెప్పినట్టు చాలా బుల్లిష్గానే కనిపిస్తుంది. 10 రూపాయల నుంచి 72 రూపాయల వరకు రావడం చూసాం. బహుశా ఇవాళ కూడా రిజల్ట్ వచ్చినట్టుంది. షుగర్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం స్లోగా వాళ్ళ రిజల్ట్స్ కూడా ప్రకటిస్తున్నారు కాబట్టి, సో న్యూస్ కూడా అయిపోతుంది కాబట్టి. సో ఆల్రెడీ ఈ లాస్ట్ 6 మంత్స్గా ప్రాఫిట్స్ వస్తాయి, బాగా టర్న్ అరౌండ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇన్వెస్టర్లు స్ట్రాంగ్ బిల్డప్ తీసుకున్నారు, అక్యూములేషన్ కూడా తీసుకున్నారు. సో ఇంకా ఈవెంట్ కూడా అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ అనుకున్నకి తగ్గట్టుగానే కూడా అవుట్కమ్ వచ్చేసింది కాబట్టి ఇంకా వాళ్ళు షార్ట్ టర్మ్లో పెద్ద ట్రిగర్స్ లేవు కాబట్టి హైయర్ లెవెల్లో ఎగ్జిట్ అవుతున్నారు. పైగా బాగా రన్అప్ రావడంతో ఓవర్బాట్ పొజిషన్ ఉంది కాబట్టి ఉగర్ షుగర్స్ 72 నుంచి మన చాలా స్ట్రాంగ్గా ఒక్కసారిగా అందరూ ఒకసారి సెల్లింగ్ ప్రెషర్ రావడంతో కొంచెం చాలా స్ట్రాంగ్ రియాక్షన్ కూడా వస్తుంది. కానీ 48-50 దగ్గర సపోర్ట్ ఉంది, అక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశం ఉంది. ఉన్నాయంటే కనుక బౌన్స్లో మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అండ్ మరొక స్టాక్ గుజరాత్ సిధి సిమెంట్. గుజరాత్ సిధి సిమెంట్ కూడా ఆల్మోస్ట్ 1 crore ఆఫ్ లాస్ట్ని ప్రకటించిన కంపెనీ. ఈ క్వార్టర్లో 3.21 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించింది. రిటర్న్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే 13% ఆఫ్ రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడం, ఆ షేర్ హోల్డర్స్కి ఇవ్వడం మనం ఈ స్టాక్లో చూసాము. బట్ ఇందులో కూడా ఆల్మోస్ట్ సిమెంట్ స్టాక్స్ అంతా కూడా ఎందుకంటే డిమాండ్ బాగా పెరుగుతుంది అండ్ సప్లై కూడా కాస్త అనుకున్న దానికంటే బాగా పెరుగుతూ వస్తుంది. ఇంతకాలం మనం చూసాం అనేక కారణాల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అంతా కూడా కాస్త నీరసించిన పరిస్థితి. బట్ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత సోషల్ స్పెండింగ్ బాగా పెరగడం ఒకటి అండ్ మిగిలిన ప్రాజెక్ట్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి సారించడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్ని బాగా పుంజుకుంటే పరోక్షంగా సిమెంట్ కంపెనీస్ అన్నిటికీ కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అండ్ మార్జిన్స్ కూడా బాగా పికప్ అయ్యాయి, యూటిలైజేషన్ కెపాసిటీ కూడా సిమెంట్ కంపెనీస్ అన్నిటికీ బాగా పెరిగింది కాబట్టి సిమెంట్ స్టాక్స్ మనం ఇక్కడ హైదరాబాద్ ఆర్ సదరన్ బేస్ స్పెషల్గా చూసుకున్నట్టు డెక్కన్ సిమెంట్ లాంటి స్టాక్ బాగా పెరిగింది. సాగర్ సిమెంట్స్ లాంటి స్టాక్స్లో కూడా మంచి రిటర్న్ రావడం మనం గమనించాము. కేసీపీ లాంటి స్టాక్స్ అనేవి ఇలా స్పెసిఫిక్గా సిమెంట్ బేస్డ్ స్టాక్స్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తూ వచ్చాయి. సౌరాష్ట్ర సిమెంట్స్ ఫర్ ది మ్యాటర్ ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తూ వచ్చింది. అండ్ జీరో డెట్ కంపెనీ, డెట్ కంపెనీ మామూలుగా సిమెంట్ స్టాక్స్లో ఉన్న కంపెనీస్లో ఆ సిమెంట్ కంపెనీస్లో డెట్ ఉంటుంది. సౌరాష్ట్ర సిమెంట్స్ లాంటి కంపెనీస్కి అయితే ఆల్మోస్ట్ జీరో డెట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫండమెంటల్గా సౌరాష్ట్ర సిమెంట్స్. ఇక మిగిలిన దీనిలో జయశ్రీ టీ, ఈ జయశ్రీ టీ కూడా లాస్ట్ ఇయర్ క్వార్టర్లో 32 crores ఆఫ్ లాస్ని ప్రకటించిన కంపెనీ. ఈ ఏడాది ఆల్మోస్ట్ 1 crore ప్రాఫిట్ని ప్రకటించింది, అంటే 92 లక్షల ప్రాఫిట్ని ప్రకటించింది. రిటర్న్స్ పరంగా చూసుకుంటే 48% ఆఫ్ రిటర్న్ 1 ఇయర్లో ఇవ్వడాన్ని మనం చూడొచ్చు జయశ్రీ టీలో. జయశ్రీ టీ టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది సుందర్ గారు? షుగర్ ప్యాక్తో సహా టీ ప్యాక్, టీ కాఫీ కూడా ఇవాళ టాటా కాఫీ ఫర్ ది మ్యాటర్ నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది వాళ్ళది. టీ స్టాక్స్లో కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాము. జయశ్రీ చూస్తే టెక్నికల్గా బాగా బులిష్గానే ఉంది. ఈ మధ్య మన జూన్లో చూస్తే కనుక 70 రూపాయల లో నుంచి 120 రూపాయల వరకు ఒక 70-80% రిటర్న్స్ రావడం చూసాము. షార్ట్ టర్మ్లోనే కొంచెం హై లెవెల్లో 120-100 రూపీస్ వరకు రియాక్ట్ అయ్యి కొంచెం మధ్యలో 110 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇంకా బుల్లిష్గానే ఉంది. కాకపోతే కొంచెం లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక
ఇంత క్రితం చూసిన ఒక మొమెంటం కానీ స్పీడ్ కానీ కొంచెం తగ్గటం చూసాము. ఒకవేళ ర్యాలీ వస్తే కనుక 120 వరకు వెళ్తుంది, అంటే 10 రూపీస్ అక్కడ రెసిస్టెన్స్ ఉంది, అది బ్రేక్ అయ్యి దానిపైన కనుక క్లోజ్ అయితే ఇంకా ఫర్దర్ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మనం లాస్ట్ 1 మంత్గా సపోర్ట్ లో 100 రూపీస్ దగ్గర చూసాము, ఒకవేళ 100 కింద కనుక 1 or 2 సెషన్స్ క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ కరెక్షన్ అవుతుంది. ఒకవేళ మీరు ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి, ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అయితే కనుక 100 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. ఓకే, ఇంకొన్ని కొన్ని మెయిల్స్ అంటే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ మనకు టైం కూడా వచ్చేసింది. బట్ ఇంకొన్ని మెయిల్స్ అండ్ ఇంతకుముందు డిస్కస్ చేసిన టర్న్ అరౌండ్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. 1 or 2 స్టాక్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. బట్ అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ అదే ధోరణిలో కన్సల్టేషన్ దిశగా ట్రేడ్ అవుతున్నాయి. రేపు మేజర్ న్యూస్ ఒకటి ఉన్న నేపథ్యంలో కాస్త ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇండెక్స్ సంగతి ఇండెక్స్ కాస్త ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో మాత్రం బయింగ్ ఎమర్జ్ అవుతూనే ఉంది. స్పెసిఫిక్గా కొన్ని కౌంటర్స్ మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన కంపెనీస్ కావచ్చు, ఆర్ టర్న్ అరౌండ్ స్టోరీస్ కావచ్చు, అవి ఏదైనా కావచ్చు. బట్ ఈ స్టాక్స్లో అయితే స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ చూస్తే అందులో అదానీ పవర్ 3% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. అమర్ రాజా బ్యాటరీస్ కూడా 3.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంటే, అపోలో హాస్పిటల్స్ 3% గెయిన్స్తో కొనసాగుతుంది. బ్రిటానియా 10% గెయిన్స్తో ట్రేడ్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ 3158 లెవెల్స్ దగ్గర చూస్తున్నాం. క్యూమిన్స్ ఇండియా ఇది కూడా ఒక 6% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది, 909 రూపీస్ దగ్గర. అండ్ మిగిలిన టాప్ గెయిన్ స్టాక్స్ ఒకసారి చూసుకున్నట్టయితే పిఎన్జి స్టాక్ కూడా, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ కేర్ సంబంధించిన స్టాక్ కూడా 5% గెయిన్స్తో ఇవాళ 6,700 రూపీస్ మార్క్ దగ్గర చాలా పటిష్టంగా ట్రేడ్ అవుతుంది. తర్వాత టారెంట్ పవర్ కూడా 5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది, 186 రూపీస్ దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ చాలా ఫర్మ్గా కొనసాగుతూ వస్తుంది. 1 or 2 మెయిల్స్ తీసుకొని వీళ్ళ వైండ్ అప్ ద షో. ప్రసాదరావు అడుగుతున్నారు, కోల్గేట్ పాములివ్ 983 రూపీస్ దగ్గర తీసుకున్నారు 8 మంత్స్ బ్యాక్, 30 షేర్స్, 983 దగ్గర కోల్గేట్ పాములివ్. రేట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేసుకోవచ్చా, ఫర్దర్ అప్ ట్రెండ్ వెళ్ళే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? కోల్గేట్ పాములివ్ తీస్తే కనుక ఈ మధ్య ఈ ర్యాలీలో 800 నుంచి 980 వరకు కొంచెం బౌన్స్ బ్యాక్ రావడం చూసాము. మీ ఇంచుమించు మీ ప్రైస్ దగ్గర రావడం కూడా కొంచెం ఒక విధంగా చెప్పాలంటే లక్కీ అనుకోవచ్చు. ఈ బౌన్స్ బ్యాక్లో అంతకంటే ఒక బేరిస్టిన్ తర్వాత, కాకపోతే 1000 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఇక్కడ బాగా అక్యుములేషన్ జరిగింది కాబట్టి
చాలామంది అదే సైకాలజీ ఉంటుంది, మన రేట్ వచ్చేసింది కదా అని చెప్పేసి కొంచెం ఎగ్జిట్ అవ్వడానికి కొంచెం వెయిట్ చేస్తుంటారు. ఇంచుమించి 1000 వచ్చిన ఉంటేనే వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుతుంటారు, నో లాస్ట్ నో ప్రాఫిట్ ఉద్దేశంతో కొంచెం వెయిట్ చేస్తుంటారు. మార్కెట్ ర్యాలీ వస్తే కనుక ఈజీగా 1000 రూపీస్ నెక్స్ట్ టార్గెట్ కూడా వస్తుంది. పైగా కాల్గేట్ ఫార్మాలిటీ చూస్తే కనుక ఓవరాల్గా లాంగ్ టర్మ్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, ఫండమెంటల్గాను టెక్నికల్గాను బాగా స్లో అండ్ స్టడీ అండ్ సేఫ్ స్టాక్గా అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే కనుక మీరు డిఫరెంట్గా హోల్డ్ చేయండి, 1100 వరకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అయితే మటుకు కొంచెం ఒక అప్ మూవ్లో ఎగ్జిట్ అవ్వడం మంచిది ప్రాఫిట్ తోటి. రాజేశ్వరి అడుగుతున్నారు, లాస్ట్ మెయిల్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్ బ్లూ చిప్ ఫండ్ గ్రోత్లో ఇన్వెస్ట్ చేశారు, ఎస్బీఐ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఫండ్ సిరీస్ 1 గ్రోత్లో ఇన్వెస్ట్ చేశారు, బిర్లా సన్లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, బిర్లా సన్లైఫ్ అడ్వాంటేజ్ ఫండ్ గ్రోత్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ప్రైమా ఫండ్, అన్నీ ఆల్మోస్ట్ బెస్ట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఈ సిప్ కంటిన్యూ చేయొచ్చా, రిడీమ్ చేసుకోవచ్చు అని అడిగారు. మార్కెట్స్ ప్రస్తుతం మంచి పీక్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి, రాబోయే రోజుల్లో కూడా ఇలాగే గ్రోత్ మొమెంటం మరో 2-3 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి దానితో మీరు అన్ని మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అందులో డైవర్సిఫికేషన్ కూడా ఉంది, కొన్నేమో స్మాల్ క్యాప్ పెట్టుకున్నారు, ఆ తర్వాత కొన్ని అడ్వాంటేజ్ అంటే మిక్స్డ్ ఫండ్, మిక్స్డ్ అండ్ బ్లూ చిప్, ఆల్మోస్ట్ 3 డైవర్సిఫికేషన్ చేసుకొని మీ ఫండ్స్లో స్పెసిఫిక్గా అలొకేషన్ కూడా చేసుకున్నారు కాబట్టి ఈ ఫండ్స్ను కొనసాగించండి, మంచి ఫండ్స్ ఇవి. అండ్ ఫైనల్గా ఇంతకుముందు చెప్పుకుంటున్న టర్న్ అరౌండ్ స్టోర్లో 1-2 స్టాక్స్ మిగిలిపోయి, ఆ స్టాక్స్లో టీఆర్ఎఫ్, ఈ టీఆర్ఎఫ్ స్టాక్ ఒకటి 20 crores ఆఫ్ లాస్ని కంపెనీ ప్రకటించింది. ఈ సంవత్సరం 5 కోట్ల రూపాయల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అండ్ ఫైనల్గా ఆల్మోస్ట్ ఇవే స్టాక్స్ ఇవి, మనం క్రాంప్టన్ గ్రేవ్స్, జిఎన్ఎఫ్సి, ఐడిఎఫ్సి, కింఫాసైన్స్, నెస్లే ఇండియా, వెల్స్పన్ కార్ప్, ఆల్ఫా జియో, బిఎల్ కాసేపు, ద్వారకే షుగర్స్, ఉగర్ షుగర్స్ లాంటి స్టాక్స్ డిస్కస్ చేస్తాం. అయితే ఈ స్టాక్స్ మేము రికమెండ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ అయిన అన్న కంపెనీ ఇచ్చిన రీసెర్చ్ రిపోర్ట్ మనం డిస్కస్ చేసాం, బట్ మీ స్టాక్స్ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేముందు 1-2 ఆలోచించుకుని మీరు కూడా ఫండమెంటల్స్ని స్టడీ చేసి ఆ నిపుణుల సలహా తీసుకుని ఇన్వెస్ట్ చేయమని చెప్పి నా సలహా ఇది. సుందర్ గారు, ఫైనల్గా ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ రిమార్క్స్? మార్కెట్స్ అయితే ఒక కన్సాలిడేషన్ జోన్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి, 8712 దగ్గర. సో మార్కెట్ కన్సాలిడేషన్ అలాగే కొంచెం కాషియస్ టోన్లోనే ఉందనుకోవచ్చు. సో మన యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం చూసాము, కొంచెం స్ట్రాంగ్గా కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అయ్యేటప్పటికీ మన మార్కెట్లో అంత కొంచెం ఉత్తేజం ఏమీ రావట్లేదు, కొంచెం డేలో కిందే ట్రేడ్ అవుతుంది. ఇవాళ చూస్తే కనుక అసలు మూమెంట్ చాలా నేరాగా ఉంది, 8720 అంటే జస్ట్ 20 పాయింట్స్ నేరో రేంజ్లో ఉంది, దాంట్లోనే కరెక్ట్గా ఆ లో మధ్యలో 10 పాయింట్లుగా ట్రేడ్ అవుతూనే ఉంది. సో కాకపోతే మార్కెట్ ఒక బ్రేక్అవుట్ కోసం ప్రయత్నిస్తుంది, ఒకసారి మూమెంట్ ఒక డైరెక్షన్లో వచ్చిందంటే కనుక ఆ మూమెంట్లో ట్రెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది, కాకపోతే ఎటు సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూడాలి, అదే కన్ఫర్మేషను, ఆ కన్ఫర్మేషనే మనకి రావాల్సి వస్తుంది. 8720 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ 10 మినిట్స్లో కనుక, అంటే పైగా మార్కెట్ ఇవాళ క్లోజ్ అయిపోతుంది కాబట్టి పెద్ద ఇవాళకి ఇంటర్డే ట్రేడర్స్ చేసేది ఏం లేదు, రేపు ఇది ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని 8720-30 పైన కనుక నిలబడితే కనుక మీరు లాంగ్ పొజిషన్ తీసుకొని ఎంబడి 8700 కింద, అంటే నేను చెప్పేది క్యాష్ నిఫ్టీ బేసిస్ మీద, ఒక 20-30 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఒకవేళ 8730 కనుక క్యాష్ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చిందంటే ఈజీగా 60-70 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే కాకుండా 8690 కింద కనుక కాసేపు ట్రేడ్ అవుతే మటుకు మార్కెట్లో ఒక వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవాళ క్లోజింగ్ కూడా చాలా కీలకము, ఇదే లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక 8700 కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక మైనర్ కరెక్షన్ అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుందర్ గారు. ఇది ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్. రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ